మూడు నెలలు అయిందండి మనం మీట్ అయ్యి. లాస్ట్ ప్రెస్ మీట్ ఫిబ్రవరి 19 అనుకుంటాను. మూడు నెలలు అంటే నాలుగు నెలలు అయింది. కరోనా తర్వాత ఇదే ఇంకా పోలేదు. ఇప్పుడే కరోనా ఇప్పుడే డేంజరస్ ఫేజ్ ఇది. ఎందుకంటే హెర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే ఎంత 20% అదే పాపులేషన్కి ఈ జబ్బు సోకాలట, సోకి తగ్గిపోవాలట. తగ్గిపోతే అప్పుడు హెర్డ్ ఇమ్యూనిటీ అంటే హెర్డ్ అంటే గుంపు మంద, ఒక మందగా జబ్బు వచ్చిన తర్వాత దాని అంతటదే ఇమ్యూనిటీ పెరుగుతుంది మనలో అని చెప్తున్నారు. తర్వాత మనకి ఇక్కడ డెత్ రేట్ కూడా ఇండియాలో తక్కువ కంపేర్ టు వైట్ కంట్రీస్. అదే ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు డిసీజ్ వచ్చిన వాళ్ళ రేట్ ఎక్కువ ఉంది. రికవరీ రేట్ ఎక్కువ ఉండటం వల్ల డెత్ రేట్ తగ్గిపోయింది. మన రాజమండ్రి అయితే మీకు లాస్ట్ టైం ఎవరో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, మార్చి ఏప్రిల్లో డెత్ రేట్ చాలా దారుణంగా పడిపోయింది. రాజమండ్రి మున్సిపాలిటీ నుంచి తీసుకుంటే మార్చి ఏప్రిల్ నెలల్లో మామూలుగా చచ్చిపోయే దాంట్లో 1/3 చచ్చిపోయారు రాజమండ్రిలో. అంటే అదర్వైజ్ చచ్చిపోవలసిన వాళ్ళు కూడా ఈ కరోనా అనేటువంటి దానివల్ల ఐసోలేషన్ పాటించడం వల్ల ఆరోగ్యం బాగుపడింది అన్నమాట. సెల్ఫ్ క్వారంటైన్, ఇంట్లోంచి బయటికి రాకపోవడం, లాకౌట్, వీటి ఎఫెక్ట్ వల్ల మేది కూడా నిన్నైతే వచ్చింది. మే కూడా ఒక 70 మంది 2019 మేతో కంపేర్ చేస్తే 2020 మేలో చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య రాజమండ్రిలో ఒక 70 తగ్గు ఉంది. అంతకు ముందైతే 100 మంది తేడా వచ్చింది. అంటే మేలో కొంత రిలాక్సేషన్ వచ్చేసింది కాబట్టి అనుకోవాలి. ఏదేమైనా ఇది అయిపోయిందని మాత్రం అనుకోవద్దు. ఇది ఇంకా భయంకరమైనటువంటి మలుపులు తిరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నేనైతే మీకు మీలో చాలామంది కన్నా పెద్దవాడిని, నేను ఎప్పుడు వినలేదు ఇలాంటి జబ్బు ఇండియాలో. ఇంతకన్నా భయంకరమైన జబ్బులు రావటం, చచ్చిపోవటం చూసాం, కానీ అన్నిటికన్నా చాలా ఇంత మెషినరీ ఉండి అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది మనం ఎక్కడంటే ఇమిగ్రెంట్ లేబర్ విషయం ఎవరో పట్టించుకోలే. ఎవరికి ఓక అందలేదు, గవర్నమెంట్కి అందలేదు, మనకి సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు ఎంతమంది ఆ టైంలో తిండి లేదన్నవాళ్ళు లేకుండా తిండి పెట్టారు. ప్రజా సంఘాల వాళ్ళు, కుల సంఘాల వాళ్ళు, ఎన్జిఓలు అందరూ బయటకు వచ్చి ఎంత చేయగలిగితే అంత సాయం చేశారు. పని లేకుండా, పని దొరక్క ఇబ్బందులు పడుతున్న వాళ్ళని ఆదుకున్నారు. కానీ ఎందుకో అది ఆలోచన రాలా, బయట నుంచి వచ్చి పనిచేస్తున్న వాళ్ళు ఏంటి వాళ్ళ పరిస్థితి అని. అది వాళ్ళు చచ్చిపోయారు రోడ్ల మీద నడిచెళ్తున్నవి మీ మీడియా చూపించే వరకు ప్రభుత్వాలకు అసలు ఆలోచన రాలా. ఎంత దురదృష్టం అంటే రైలు పట్టాల మీద పడుకుంటే రైలు మీద నుంచి వెళ్ళిపోయింది నిద్రలో ఉన్నారంటే ఎలాంటి నిద్ర అండి అది? రైలు కిలోమీటర్ దూరంలో ఉండగా తెలిసిపోతుంది మనకు అదురు. అటువంటిది రైలు పట్టాల మీద పడుకుని మీద నుంచి వెళ్ళిపోయినా లేకుండా చచ్చిపోయే పరిస్థితి వచ్చిందంటే ఎంత అలిసిపోయారు వాళ్ళు ఆ నడకలో. ఇక ఎలాగోలా మన ఊరు మనం వెళ్ళిపోదామని. అదేం పెద్ద కష్టం కాదు. ఇక్కడే మన పోలవరంలో పనిచేసే వాళ్ళని నాకు ఈ విషయం తెలిసి ఆ పోలవరం కాంట్రాక్టర్ తాలూకా వాళ్ళని అడిగాను, మీ దగ్గర చాలామంది ఉన్నారు కదా, దాదాపుగా 1000 మంది ఎంతమంది బయట నుంచి వచ్చిన లేబర్ ఉన్నారు కదా, ఏం చేశారు వాళ్ళని అడిగాను. అంటే ముందు కొన్నాళ్ళు రేషన్ ఇచ్చామండి ఇక్కడే ఉన్నారు, తర్వాత ఇది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదని తెలిసిన తర్వాత పంపించేసామని అన్నారు. ఎలా పంపించారయ్యా, రూల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అంటే ఎవరు అబ్జెక్ట్ చేస్తారండి? పంపించేసాం బస్సులో, లారీలు తెప్పించి దగ్గర వాళ్ళని లారీల్లో, దూరంగా ఉన్న వాళ్ళని బస్సుల్లో పంపించేసాం ఎవరి స్టేట్ వాళ్ళకి. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది, వాళ్ళ బాసులను అడగాలి వాళ్ళు ఎలా పంపించారు. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చేసేట మళ్ళీ పోలవరం వర్క్ స్టార్ట్ అయింది, లాస్ట్ టైం పంపించారు కాబట్టి బాధ్యత తీసుకున్నారా అని మళ్ళీ వీళ్ళు అడగగానే వాళ్ళంతా పనిచేయడానికి వచ్చేసారు. ఓ చిన్న ప్రాజెక్ట్ కడుతున్న వాళ్ళు వ్యాపార దృష్టితో ఆలోచించారు కాబట్టి, ఈ లేబర్ మనకు కావాలరా అని ఆలోచించారు కాబట్టి
వాళ్ళు లేబర్ ఎవరో కూడా మైగ్రెంట్ లేబర్ అలా నడుచుకుంటూ పోయి చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితులు రాకుండా చేయగలిగారు. గవర్నమెంట్లు నేను అనుకుంటాను ఈ టెన్షన్లో ఇది పట్టించుకోలేదని నేను అన్న కానీ తట్టలేదు, మనకి తట్టలేదు. నిజమే కదా, ఇన్ని వేల మంది ఇదేం పెద్ద కష్టం కాదు. ఎల్లుండి లాక్డౌన్ అనగా ఈవేళ ట్రైన్స్ అన్నింటిలో కూడా ఎవరు ఏ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఈవేళ ఫ్రీ ఇస్తున్నాం అని ఉంటే ఎవరి ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోదురు. చాలా తక్కువ ఖర్చుతో జరిగే పని గవర్నమెంట్ చేతిలో ఉన్నది. మరి దురదృష్టం ఎవరికీ అది తట్టలేదు. అదొకటి. ఈ కరోనా ఎపిసోడ్లో చాలా ప్యాథటిక్, నిజంగా ఊహించడానికే చాలా కళ్ళమని నీళ్ళు వచ్చేటువంటి సంఘటన. ఇంకోటి వైజాగ్లో ఆ గ్యాస్ లీక్ అవటం, అది ఎంతంటే ఆ రోజు వరకు బయటకు వస్తే తంతామని చెప్పినటువంటి రూలు సడన్గా రాత్రి మారిపోయి పారిపోండి పారిపోండి అని కేకలేసుకుంటూ జనం అందరూ వచ్చి తలుపులు తట్టి జనాలకు అర్థమై ఉండదు. ఇదేంటి వాళ్ళు బయటికి వస్తే లాఠీ తట్టి కొడుతున్నారు, బయటికి రానివ్వట్లేదురా. సాయంకాలం బయటికి వెళ్తే లాఠీ పెట్టి కొట్టాడు ఎందుకు వచ్చామని, రాత్రి అయ్యేటప్పటికి పారిపోండి పారిపోండి అంటున్నాడు. ఎక్కడ పారిపోవాలి, ఎటే పారిపోవాలి, ఎందుకు పారిపోవాలి, ఏం జరుగుతోంది తెలిసే లోపే ప్రాణాలు పోయాయి. అది ఎవరు దానికి బాధ్యులు అని ఏం చెప్తావు, అది ఒక యాక్సిడెంట్ అనుకుంటాను. బట్ ఎనీహో అది కోర్టులోనే ఉంది, గవర్నమెంట్ చేస్తుంది దాని మీద. అది మ్యాన్ మేడ్ యాక్సిడెంటా లేకపోతే ఈ ఫ్యాక్టరీలు అన్నాళ్ళు ఆపేసిన తర్వాత సడన్గా మళ్ళీ స్టార్ట్ చేద్దామనే ప్రారంభం కానీ కెమికల్ రియాక్షన్స్ ఏమైనా ఉంటాయా, అది వాళ్ళు ఎలాగ బయటపడతారు. ఈ దుస్సంఘటనలు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు చాలా ఉంటాయి. ఇంకా ప్రస్తుతం మనం ఇంకోటి ఊహించినటువంటిది చైనా నుంచి జబ్బే కాకుండా చైనా నుంచి ఆక్రమణ కూడా స్టార్ట్ అయింది, చైనా వార్ కూడా స్టార్ట్ అయింది. చైనా వార్తోటి మనం ఎప్పుడు ముందంజలో ఉండాలన్నా డిప్లొమాటిక్గానే ఉండాలి తప్ప ఆయుధాలు అస్త్రశస్త్రాలతోటి కాదు. ఎందుకంటే చైనా గవర్నమెంట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్. ఇలా ప్రెస్ మీట్ జరుగుతుండగా వ్యాన్ వచ్చి మన అందరినీ ఎక్కించేసుకుని ఒక్కో తుపాకీ ఇచ్చి పంపించేస్తారు వాళ్ళు. ట్రైనింగ్ లేదు ఏం లేదు, ఇది నొక్కితే పేల్చుంది, పేల్చుకుంటూ పోవడమే నువ్వని, మేము రావంటే అక్కడే పేల్చేస్తారు. ఇండియా డెమోక్రటిక్ కంట్రీ, ఇండియాలో ఏ పని చేయాలన్నా అనేక రూల్స్ ఉంటాయి, కాన్స్టిట్యూషన్ ఉంది. మనం ఐసోలేట్ చేయగలగడానికి చైనాకి ఇంతకన్నా బ్యాడ్ టైము ఈ చైనా పుట్టిన తర్వాత ఎప్పుడూ లేదు. వరల్డ్ మొత్తం కూడా చైనా అంటే ఒక రకమైనటువంటి అక్కడి నుంచే ఇది పుట్టిందిట, యువహాన్ ల్యాబ్లోంచి వచ్చిందిట, దేశం ప్రపంచం మొత్తాన్ని ఇంత చండాలం చేసేయడానికి కారణం చైనా ఏట అని జనంలో అధిక శాతం నమ్ముతున్నటువంటి సమయంలో చైనా ఒక డెమోక్రటిక్ కంట్రీ, వరల్డ్లో లార్జెస్ట్ డెమోక్రసీ మంది, అందులో శాంతి కాముకులం మనం, మనలాంటి దేశం మీద కదా దండయాత్రకు వస్తుంది అన్నది ప్రపంచంలో ఏ దేశమూ అంగీకరించదు, ఎక్సెప్ట్ మన నైబర్స్. మన నైబర్స్ తోటి మనం ఎందుకో సత్సంబంధాలు ఎప్పటి నుంచో లేవు. ఇప్పుడు ఇంకా నేపాల్తో కూడా మన దురదృష్టం అది. నేపాల్ అంటే అది ఓన్లీ హిందూ కంట్రీ, ప్రపంచంలో ఉన్న ఏకైక హిందూ రాజ్యం అది. మనదేమో ఇప్పుడు హిందూ గవర్నమెంట్ ఫామ్ అయ్యి పరిపాలిస్తున్నటువంటి సమయంలో నేపాల్తో కూడా మనకి తగు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అయినా ప్రపంచంలో దాదాపుగా ఇప్పుడు న్యూస్ చూస్తుంటే అన్ని దేశాలు కూడా మననే సపోర్ట్ చేస్తున్నాయి. సో చైనా అనుకున్నంత స్పీడ్గా మన మీద రావడానికి అవకాశం లేదు. ఈవేళ పొద్దున్న న్యూస్లో చూశాను, ఒక ఏదో అండర్స్టాండింగ్ బిట్వీన్ కమాండర్స్ వచ్చింది, ప్రస్తుతానికి సీజ్ ఫైర్, ఏం ఫైరింగ్ చేసుకోవద్దని అన్నారని వచ్చింది. ఏదేమైనా చైనా విషయంలో కూడా మనం ఏ ఇబ్బంది లేకుండా బయటపడతాం అనేటువంటి ఒక నమ్మకం అయితే నాకు ఉంది. ఎందుకంటే మన దేశానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ప్రపంచంలో ఇన్నేళ్లగా బిల్డప్ చేసుకుంటూ వచ్చినటువంటి క్రెడిబిలిటీ. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే మొట్టమొదటిగా నేను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే మాట ఏంటంటే, మీరు కూడా ఇలా మాస్క్ వేసుకోండి. ఎక్కడ ఆయన మాస్క్ వేసుకుంటున్నట్టుగా మాస్క్ వేసుకుని వచ్చినట్టుగా ఉన్న వీడియో క్లిప్పింగ్లు కానీ ఫోటోలు కానీ నేను చూడలా. జిల్లా కలెక్టర్ గారు నేను ఎప్పుడు చూశానంటే ఆ వీరభద్రపురంలో కుర్రాన్ని తీసుకెళ్ళి క్వారంటైన్లో తల్లి తండ్రి ఆయన్ని ముగ్గురిని పెట్టారు. 14 రోజుల తర్వాత అతను వదిలేసినప్పుడు అతను మాస్క్ వేసుకుని ఉన్నాడు, కానీ ఉన్నతాధికారులు ఎవడో మాస్క్ వేసుకున్నాడు. పైపెచ్చి అతనికి సెకండ్ కూడా ఇచ్చారు. ఇది జరిగిపోయి 3 నెలలు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా
ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్లేస్ టోటల్గా శానిటైజ్ చేయబడింది, అక్కడికి వచ్చే ప్రతి వాడిని కూడా టెంపరేచర్ చూసి పంపిస్తారు, ఆయనకు వచ్చే అవకాశమే లేదు అని భావించినప్పటికీ యద్యదాచరతి శ్రేష్టస్తత్త దేవేతరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్థ ధనువర్తతే. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు అర్జునుడు యుద్ధం యుద్ధం వద్దుగురు నేను సన్యాసుల్లో జాయిన్ అయిపోతానంటే ఇది సన్యాసం అనుకోర్రా. ఏమండి వర్తిస్తుంది, ఎప్పుడూ వర్తిస్తుంది, ఎందుకంటే ఎప్పుడూ శ్రేష్ఠుడు అనేటువంటి ఒక వ్యక్తి చేసేదాన్ని ప్రజలు అనుకరిస్తారు. గాంధీ గారు బట్టలు ఇప్పేసి గావంచా కట్టుకుని ఒంటి మీద గుడ్డ లేకుండా తిరుగుతుంటే ఎంతోమంది ఆయన్ని ఇమిటేట్ చేస్తూ కోట్ల కోట్ల రూపాయల ఆస్తులు వదిలేసి ఆయన వెనకాల వెళ్ళారు, ఆయనలాగే గావంచా కట్టుకుని తిరిగారు. ఒక శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి చేసేటువంటి పని అందరు ఇమిటేట్ చేస్తారు. ఇవాళ రాష్ట్రంలో నెంబర్ వన్ ఎవడు? సీఎం. చీఫ్ మినిస్టర్కి తెలిసినా అతను వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ అంతా శానిటైజ్ చేయబడిందని తెలిసినా పబ్లిక్ వాచ్ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా మాస్క్ పెట్టుకుని కనబడటం అనేది చాలా అవసరం. మిగతా వాళ్ళు మంత్రులు గింతులు తిరుగుతున్న వాళ్ళు ఒక్కసారి పెట్టుకుంటున్నాడు, ఒక్కసారి కిందకు లాగేస్తున్నారు. కానీ మామూలు కామన్ మ్యాన్ వేళ నేను ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వస్తూ చూశాను, ఒక 100 మంది ఎదురై ఉంటారు, 100 మందిలో 10 మందే మాస్క్లు వేసుకుని ఉన్నారు, 90 మంది వేసుకుని లేరు. ఎవరో లెక్క చేయనటువంటి పరిస్థితి, ఫైన్ కూడా పెట్టేట్టుగా మాస్క్ లేకుండా ఉంటే 500 ఫైన్ పెట్టేట, 100 రూపాయలు ఫైన్ పెట్టారు, గ్రామాల్లో 50 రూపాయలు ఫైన్ పెట్టారు. మరి ఫైన్ పెట్టినప్పుడు లా మేకర్స్ ముందు వాళ్ళు ఇమీడియట్ ఫాలో అవ్వాలి. ఇక్కడ నేను ఎందుకు ప్రెస్ మీట్ పెట్టకుండా లాక్కొస్తున్నాం, ఎందుకు మళ్ళీ 10 మంది మిమ్మల్ని గ్యాదర్ చేయటమని? ఈవేళ ఏం చెప్పారు? లేదండి 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కుర్చీలు వేసామన్నాడు బాబీ. తీరా వస్తే అందరం మీరు దగ్గర లాగేసుకున్నారు, అయితే మీరు నాకన్నా ఎక్కువగా ఈ కరోనా జనసమర్థంలో తిరుగుతున్నటువంటి వాళ్ళు, న్యూస్ కవరేజ్ చేస్తున్న వాళ్ళు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం నాకన్నా మీకు ఎక్కువ తెలుసు అనేటువంటి ఉద్దేశంతో ఇదేంటా ఎలా కూర్చున్నారు నేనేం అనలేకపోతున్నాను. కానీ మీరు కూడా పాటించండి. మొన్న ఢిల్లీలో ఇద్దరికి వచ్చింది, ఇద్దరికి ఫోన్ చేసి మాట్లాడాను, ఏమో ఎలా ఉన్నాయి లక్షణాలు ఏంటి వ్యవహారం అన్నీ అడిగాను. ఇది రాకుండా పోతుందని అనుకోకండి, వచ్చి మనం పోకపోవచ్చు కానీ రాకుండా పోతుంది అనుకోవడానికి ఛాన్సులు తక్కువ. రావచ్చు, బయట పడకపోవచ్చు, బయటపడ్డ క్యూర్ అయిపోవచ్చు, చనిపోయేటువంటిది అంత తీవ్రత ఇక్కడికి వచ్చిన మ్యూటేషన్లో లేదన్నారు. కానీ ఏదైనా ఆల్రెడీ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే బీపీ కానీ షుగర్ కానీ అన్నీ ఉన్నాయి నాకు, బీపీ షుగరు హార్ట్ అన్ని రకాల జబ్బులు ఉన్న వాళ్ళకి కొంచెం రెసిస్టెన్స్ తక్కువ, ఆ తక్కువ ఉండటం వల్ల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అన్నారు. అది +65 or +60 పెట్టారు. మీరు ఇది పాటిస్తున్నారు, జనంతో కూడా మీరు ఇలాగే ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు ప్రెస్ మీట్కి వచ్చిన వాళ్ళకి కూడా అడగండి మీ మాస్క్ ఏదేని, లేకపోతే చూపిస్తావా కెమెరాలో మాస్క్ పెట్టుకోకుండా వచ్చాడని, జేబులు పెట్టుకున్నావా అంటే కనీసం ఇలా అరుణ్ కుమార్ లాక్ కిందకైనా లాక్కో, ఇలా పెట్టుకునేలా మాట్లాడు లేకపోతే కిందకైనా లాక్కో అని చెప్పండి. ఇదేమీ మీకో మాకో చెప్పొస్తుంది కాదు, ఒక సిస్టమ్ ఏర్పడాలంటే మన అందరం కూడా దాన్ని ఫాలో అయితేనే సిస్టమ్ ఏర్పడుతుంది. చనిపోయాడా ఎవరు? ఎన్నేళ్ళు వాడు? బయలుమానా? బ్యాట్లక్, చాలా బ్యాట్లక్. మనోజ్ నాకు తెలిసి ఉండి ఉంటాడు, టీవీపై ఉంటున్నారుగా, చూసారా? వెరీ సాడ్. సో మీరు వల్నరబుల్, పోలీసులు, హాస్పిటల్లో డాక్టర్లు, ఈ మిగతా రోడ్ల మీద తిరిగే వాలంటీర్లు, ఆశా వర్కర్లు, వీళ్ళందరూ ఎంత వల్నరబుల్లో మీడియా కూడా అంతే వల్నరబుల్. అంటే ఈజీగా మీకు సోకేటువంటి ప్రమాదం ఉన్నటువంటి వ్యక్తులు పబ్లిక్తో తిరుగుతుంటారు కాబట్టి. సో మీరు అందరూ మనంతా ఒక ఫ్యామిలీ లాంటి వాళ్ళం కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి, ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అవి స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి. ఇక ప్రస్తుతం జరుగుతున్న వాటిలోకి వస్తే ఈ రాజమండ్రి మేరకి నేను ఆల్రెడీ 4 నెలల క్రితమే ఆవ భూముల గురించి చీఫ్ మినిస్టర్ గారికి ఒక లెటర్ రాయటం జరిగింది. సరే గత ప్రభుత్వంలాగే ఈ ప్రభుత్వం కూడా పెద్ద నన్ను పట్టించుకోదు, పట్టించుకుంటుందని నేనేం అనుకోవట్లేదు అనుకోండి, పట్టించుకోకపోయినా ఏం పర్వాలేదు. ఆవ భూముల మీద ఒక ఎంక్వైరీ వేయండి అని సీఎం గారికి రాయటం జరిగింది. ఎందుకంటే అక్కడ 43 లక్షల రూపాయల రేటు పే చేశారన్నది అంత రేటు ఉంటుంది అని నేను అనుకోవట్లేదు.
నలభై ఐదు అంత రేటు ఉంటుందని అనుకోవట్లేదు. సరే సీఎం గారి దగ్గర నుంచి కానీ ఏదైనా పేపర్లోనే వస్తుందేమో దాని మీద ఏమైనా ఎంక్వైరీ చేసామని చూస్తే ఏమీ రాలేదు. రాకపోగా సబ్ కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఏమనంటే ఇదే రేటుకి ఎక్కడ భూములు ఇచ్చినా సరే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ పేద ప్రజలకు పంచిపెట్టడానికి అని చెప్పి ఒకటి ఇవ్వటం జరిగింది. అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు స్టేట్మెంట్లో యావ భూముల గురించి మాట్లాడుతూ అన్ని రూల్ ప్రకారమే చేసాం, 3% మాత్రమే ఎక్సెస్ పే చేసాం. ఆ 3% ఎక్సెస్ ఎందుకు పే చేసామంటే ఒకే చోట అంత ల్యాండ్ దొరికింది కాబట్టి 3% ఎక్సెస్ పే చేసామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే నా లెక్క ప్రకారం ఏ రూల్ ప్రకారం చూసినా అంత డబ్బు ఇవ్వడానికి కుదరదు. రిజిస్ట్రేషన్ వాల్యూ దాని మీద ఎంత పెంచవచ్చు అని క్లియర్గా ఉంది. 2013 యాక్ట్ ప్రకారం కూడా చాలా క్లారిటీగా ఉంది. మరి వీళ్ళు ఏ రకంగా పెంచారో నాకు అర్థం కాక కలెక్టర్ గారికి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద కాగితం పెట్టాను. ఏ రూల్ని అవలంబించి మీరు 43 అని పెట్టాను, 45 అంటున్నారు, 43 అరైవ్ అయినటువంటి రేటు రూల్ ప్రకారం అరైవ్ అయ్యారు అది కొంచెం తెలియజేయవలసిందిగా కోరుతున్నానని ఆర్టీఐ కింద ఒకటి పెట్టాను. ఆ పెట్టిన 15 రోజులకో ఇప్పుడో నిన్ననో ఇప్పుడో రిప్లై వచ్చింది నాకు. అదేంటంటే ఇది సబ్ కలెక్టర్ పరిధిలో ఉంది కాబట్టి మీ కాగితం రాజమండ్రి సబ్ కలెక్టర్ గారికి పంపుతున్నామని వచ్చింది. సరే సబ్ కలెక్టర్ గారు అలాగే దానికి ఆయన చెప్తారు ఏం చెప్తారో రిప్లై పంపిస్తారు. పంపించిన తర్వాత ఇది పెద్ద కేసు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి రహిత పరిపాలన అందిస్తాను అని చెప్పి ఆయన స్వేరింగ్ రోజున చెప్పడం జరిగింది. పదే పదే అవినీతి నేను ఒప్పుకోను అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ల్యాండ్ విషయంలో ఇది అవినీతే కాకపోతే ప్రభుత్వం అసమర్థత అన్నమాట. అవినీతి జరుగుంటే అవినీతి కాకపోతే ఇది ప్రభుత్వ అసమర్థత. ఎక్కువ రేటు మన డబ్బు పెట్టి చవక భూమి అది కూడా ఆవ భూమిలో ఇల్లు కడతా ఉంటున్నారు. అది రాజమండ్రి వాళ్ళ కోసం ఇల్లుట, నేను చాలా ఆశ్చర్యపోయినది. ఎందుకంటే మేము మా టైంలో శాటిలైట్ సిటీలో కట్టినవే ఇప్పటికీ ఆక్యుపై అవ్వాల, 15 ఏళ్ళు అయిపోయాయి. ఇల్లు ఎవరికి ఇస్తారు? మీకు నాకు కాదు, దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారు. ఎవరు వాళ్ళు? మన ఇంట్లో పనిచేసేటువంటి, ఇంటికి వచ్చి ఇల్లు ఓడవటం ఈ పని చేసేటువంటి వాళ్ళు, మన బట్టలు ఉతికేటువంటి వాళ్ళు, ఈ మెకానిక్ షాపుల దగ్గర ఉన్న పాత కొట్టలు తీసుకొచ్చి అమ్ముకునేటువంటి వాళ్ళు, రోడ్డు పని చేసుకుంటున్న వాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి వాళ్ళ కోసం ఈ ఇల్లు ఇస్తారు. ఈ ఇల్లు తీసుకెళ్ళి నువ్వు సిటీ బస్సు మీద రాజమండ్రి రావడానికే నీకు రావడానికి 10 రూపాయలు వెళ్ళడానికి 10 రూపాయలు అవుతుందంటే ఆ ఇల్లు తీసుకున్నవాడు ఇంటికి వెళ్తాడా? 100 రూపాయలు సంపాదనలో 20 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి ఇస్తాడా? ఇక్కడే మళ్ళీ ఫుట్పాత్ మీద ఏ ప్లాస్టిక్ సంచి వేసుకుని ఇక్కడే ఉంటాడు, ఆ ఇల్లు అలాగే ఉంటుంది. దానికి పెద్ద ఉదాహరణ చెప్పక్కలా, మీరు వెళ్ళి చూస్తే శాటిలైట్ సిటీలో సోనియా గాంధీని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేయించాడు పెద్ద కాలనీ, అందులో 30% కూడా ఆక్యుపేవాలా? అక్కడే ఆ పక్కనే వాంబే హౌసెస్ కట్టారు, ఆ వాంబే హౌసెస్ ఆక్యుపేవాలా? శాటిలైట్ సిటీ అంటే ఆల్మోస్ట్ రాజమండ్రిలో కలిసిపోయింది, రాజమండ్రికి శాటిలైట్ అది. అటువంటిది మీరు తీసుకెళ్ళి ఆవ అంటే ఏంటి అర్థం? ఎప్పుడైనా సరే నీళ్ళు ఎక్కువగా వర్షం కానీ కురిస్తే, ఆ వర్ష గోదావరి కానీ పొంగితే ఆ వాటర్ వెళ్ళటానికి దాని అంతటదే ఒక రూట్ ఏర్పడిపోయింది అనేక 100 సంవత్సరాలుగా నీరు పల్లం ఎరుగని ఆ రూట్లో ఆ వాటర్ వచ్చేస్తుందన్నమాట. మనం ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, ఈ జూలై నెలలో కనుక కోరుకొండ బయలుదేరాలా వెళ్తుంటే ఆ లెఫ్ట్ సైడ్కి మనకు గోదావరి కనిపిస్తుంది. ఇదేంటే గోదావరి ఇంత దగ్గరికి వచ్చేసింది అనుకుంటాం, గోదావరి కాదు అది, ఆ వాటర్ అంతా కూడా అలా కొట్టుకుంటూ వస్తుంది. మధ్యలో సీతానగరం ఇవన్నీ ఉన్న రోడ్లు ఉన్నా ఆ రోడ్లకు తగలకుండా వేరే దారి ద్వారా వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఆగదు, మీరు ఎంత బెరక చేశారనుకోండి పక్కన ఉన్న పంట భూముల్లోకి పోతుంది వాటర్, లేకపోతే పక్కన ఉన్న ఊళ్ళు ముంచేస్తుంది. ఈ ఆవలన్నవి న్యాచురల్గా ఏర్పడినటువంటివి, ఇవేమన్నా ఊరికి ఆనుకుని ఉంటే గచ్చంతరం లేక ఊరికి ఆనుకుని ఉన్నారా మూసేకి తప్పదురా అని మూసేసి అది కూడా తప్పే. ఎక్కడో ఆవ భూముల్లో కోరుకొండ దగ్గర రాజమండ్రి నుంచి 20-25 కిలోమీటర్ల దూరంలో మీరు పట్టుకెళ్ళి హౌసింగ్కి పేద ప్రజలకి సెంటు భూమి చొప్పున ఇస్తామనంటే ఆ ఐడియా మీరు ఎస్ నేను ఇచ్చాను భూమి అనుకున్నట్టుగా 30 లక్షల మందికి సెంటు భూమి చొప్పున ఇచ్చేశాను అని అనిపించుకుని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కాలనో ఇంకేమన్నా రికార్డులు ఎక్కాలనుకుంటే ఇది మంచిదేమో, కానీ ఇది నిరుపయోగమైనటువంటి ప్రపోజల్. మీరు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి 3 ఏళ్ళు టైం తీసుకున్నా పర్వాలేదు, కానీ అది ఉపయోగపడేటువంటి పద్ధతిలో ఇవ్వండి. ఇది మీకు ఎవరు ఐడియా ఇచ్చారో? ఎన్టీ రామారావు గారు కూడా ఇలాగే కొత్తలో సీఎం అవగానే
ఆయన సీఎం అవక ముందు చైతన్య రథం మీద వెళ్తూ చూసేట ఇదే ఇటేపు స్థలాలు ఉన్నాయి ఇటేపు భూములు అంత భూమి ఉండగా ఇళ్ల స్థలాలు అని గోలాడతారంటే ఆయన సీఎం అవగానే ఒక ప్రకటన ఇచ్చాడు అర్జీ పెట్టిన అరగంటలో ఇళ్ల స్థలం మంజూరు చేస్తున్నానని అనగానే మేము వెంటనే అది తీసుకుని రాజమండ్రిలో జక్కంపూడి రామమోహన్ రావు అంతా కలిసి బైకులు పెట్టించాం పెట్టించి ఎన్టీ రామారావు గారు ఇస్తానన్నారు వెంటనే పట్టుకెళ్ళి అప్లికేషన్ పెట్టండి వెంటనే వెళ్ళి అప్లికేషన్ పెట్టండి అని విజయవాడలో వంగవీటి రంగ అప్లికేషన్లు పెట్టించాడు ఎందుకు మేము అపోజిషన్లో ఉన్నాం ఇది జరిగే పని కాదని తెలుసు వెంటనే దాన్ని విత్డ్రా అవుతూ ఆయన చేత ఏ స్టేట్మెంట్ ఇప్పించారంటే ఆఫీసర్లు వెళ్ళి ఇదే మాట బాబు అర్జీ పెట్టిన అరగంటలో ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి చిన్న అమెండ్మెంట్ అరగంటలో ఇళ్ల స్థలం ఏమో దాన్ని ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేస్తామని మనం అర్జీ పెట్టడమే ప్రాసెసింగ్ స్టార్టింగ్ ఆయనకి తెలియదు కాబట్టి సినిమా ఫీల్డ్ నుంచి వచ్చాడు కాబట్టి ఆయన ఒక్కసారిగా ఎందుకు పేదలకు ఇళ్ళలేమంటారని మీకు తెలుసు మీ తండ్రి గారు సీఎం చేశారు మీరు ఒక ఐదేళ్ళు అపోజిషన్ లీడర్ చేశారు అంతకుముందు ఎంపీ చేశారు సొంతంగా కాయ కష్టం చేసుకుని ఈ పదవిలోకి వచ్చారు ఇన్ని కిలోమీటర్లు నడిచారు నడిచినప్పుడు దారి పొడుగుతా పేదరికం చూశారు పేదల పాటలు చూశారు ఈవేళ ఇది మాత్రం ఏ ఆలోచనతో చేస్తున్నారో తెలియదు కానీ చాలా కరెక్ట్ ఆలోచన మాత్రం కాదు ఈ 43 లక్షలు పే చేయడం కూడా ఇప్పుడు మొత్తం ఎవరిని అడిగినా 70 లక్షలు చెప్తున్నాడు ఎకరం ఎందుకు పనికిరాని భూమి కూడా ఎప్పుడైతే ఆవలో 43 లక్షలు ఇచ్చారో గవర్నమెంట్కి అమ్మకం అనేటప్పటికీ 70 లక్షలు 60 లక్షలు ఈ రేట్లు చెప్తున్నారు ఏంటంటే అక్కడ ఇచ్చారు కదండి ఇక్కడ ఎందుకు ఎవరని అంతకన్నా దరిద్ర భూమి ఉంటుందండి ఆ భూములకే 43 లక్షలు ఇచ్చాక మా భూమికి ఇవ్వడానికి ఏంటి అనే పరిస్థితి వచ్చింది దీని మీద ఎలాగా మీరు ఇంకా పునరాలోచన చేసేటువంటి ఉద్దేశంలో లేరు ఇది అనవసరంగా మీకు చెడ్డ పేరు తెచ్చి పెడుతుంది అది తెలుసుకోండి నాకు ఈవేళ నేను ఇప్పుడు వస్తుంటే దారిలో నిడదవల నుంచి ఒకటి వచ్చింది ఇదే ఇళ్ల స్థలాల కోసం ఫిల్లింగ్ విచిత్రంగా ఒకే ఆఫీస్ నుంచి 24 లక్షల ఎంతో దానికి కేటాయిస్తూ ఒక ఆర్డర్ అదే సర్వే నెంబర్ భూమి అదే దానికి మట్టితో ఫిల్ చేయడానికి దాన్ని 66 లక్షలు చేస్తూ వేరే ఆర్డర్ ముందు ఒక ఆర్డర్ ఇచ్చేసట తర్వాత దాన్ని మార్చి 66 లక్షలు చేసేట ఇదేదో నేను డైరెక్ట్గా ఏసీబీకే పంపిద్దాం అనుకుంటున్నాను కనీసం ఏసీబీ వాళ్ళు ఏమన్నా ఇంత ప్రత్యక్షంగా ఆర్డర్లు దొరికాక ఈ ఆర్డర్లు ఏమైనా నాకు పంపినవాడు ఏమన్నా మోడీ చేసి పంపించాడా లేకపోతే ఈ ఆర్డర్లు నిజంగా ఇలాగ ఆఫీస్లో కూర్చుని 23 లక్షలు రాసి ఇస్తుంటే ఎవడన్నా వచ్చి నీకో లక్ష నాకో లక్ష 60 లాయవా అంటే 60 రాసి ఇంకోటి ఇచ్చేసాడా ఇంకోటి ఇచ్చేసినప్పుడు ఇది డిలీట్ చేసి నామరూపాలు లేకుండా చేయాలి ఆ ఎవరిలే నన్ను అడిగేదని రెండూ పెట్టేశారా చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట కరప్షన్ జరుగుతాయి ఇలాంటివి జరుగుతుంటాయి కానీ జాగ్రత్తగా అక్కడ దొరకకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇంత ఓపెన్గా ఒకటి 24 లక్షలు ఒకటేమో 64 లక్షలతోటి రెండు అదే సర్వే నెంబరు అదే ఫిల్లింగ్ అదే క్యూబిక్ మీటర్స్ అన్నీ అవే తక్కువ రేటు మార్చేశారు వాళ్ళే ఇవి నాకు పంపిన వాళ్ళు ఏం చెప్పారు ఈ డబ్బంతా కూడా మట్టి తీసుకురావడానికని ఇస్తున్నారండి ఈ మట్టి తెస్తున్నది గవర్నమెంట్ చెరువుల్లోంచి గవర్నమెంట్కి పే చేయాలా డబ్బు వీళ్ళు గవర్నమెంట్ చెరువుల్లోంచే మట్టి తెచ్చి ఇక్కడ వేసి రూపాయి మట్టికి కూడా పే చేయకుండా మొత్తం క్యాష్ చేసుకునే ఐడియాలు వేశారండి అదే ఇందులో కొంత ఎగ్జాజరేషన్ ఉండొచ్చు బట్ ఎనీవే దీన్ని నేను డెఫినెట్గా కంప్లైంట్ చేస్తాను ఇంకొక విషయం ఈ వ్యాలిటీకి కూడా నేను వస్తూ అడిగి వచ్చాను ఇసుక ఇంకా సిస్టమైజ్ అవ్వలేదు ఈ వ్యాలిటీకి కూడా ఇసుక కోసం మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెడితే అది ఎన్నాళ్ళకి వస్తుందో మీకు తెలీదు అదే మీ తాపీ మేస్త్రి చెప్తాడు ఈ ఆన్లైన్లు ఇవన్నీ ఎందుకండి అప్పారా ఉన్నాడు అక్కడ అప్పారా ఇవ్వండి లోడ్ 15,000 గంటలో తీసుకొచ్చేస్తాడు అని ఇది అందరికీ తెలుసు దీన్ని సిస్టమైజ్ చేసేటువంటి ప్రయత్నం అన్నారు తర్వాత వరదలు వచ్చాయన్నారు తర్వాత కరోనా వచ్చిందన్నారు ఈ వ్యాలిటీకి కూడా ఎందుకంటే దీనివల్ల ఓన్లీ అవినీతి కాదు ఎక్కువ మంది లేబరు ఇన్ అర్బన్ ఏరియాస్ కన్స్ట్రక్షన్ లేబర్ కన్స్ట్రక్షన్ లేబర్ కనుక చేతి నిండా పని మనం ఏర్పాటు చేయగలిగితే ఆల్మోస్ట్ కరోనా నుంచి వచ్చినటువంటి పెద్ద డిఫికల్టీ నుంచి బయటపడిపోయినట్టే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఇసుక లేకపోవడం వల్ల ఇల్లు కట్టుకునే వాడికి 4 రోజులు ఆలస్యం అవచ్చు కానీ అక్కడ పనిచేసే తాపీ మేస్త్రి అక్కడ పనిచేసే కూలీ మనిషి అక్కడ పనిచేసే ప్లాస్టరింగ్ లేసేతనం ఆ ప్లాస్టరింగ్ లేసాక ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ వర్క్ ఈ పని వాళ్ళందరూ కూడా ఇసుకతో ఆధారపడి ఉంటుంది రాజమండ్రిలో ఇసుక అంటే మనకి మొత్తం గోదావరి అంతా ఇసుకే ఇక్కడే ఎంత ఇబ్బందిగా ఉంటే ఏమిటి అసలు దీని వెనకాల ఏం జరుగుతుంది
ఒరే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఒకటేనండి, అందరూ కలిపి దీంట్లో వాటాదారులు ఉన్నాయండి అంటే ఎందుకో నాకు అది నమ్మబుద్ధేట్లే. నిజంగా అదైతే జగన్మోహన్ రెడ్డి అవినీతి రైతు పరిపాలన ఇస్తానని అన్నిసార్లు చెప్పడం, అతనికి ఏదో ఒక స్ట్రాంగ్గా ఆనెస్ట్ రూలింగ్ ఇచ్చాను, నన్ను ఏమో కరప్ట్ కరప్ట్ లక్ష కోట్లని ఇన్నేళ్ళు ఇది చేసి నన్ను ఫింగర్ చేశారు, ఈవేళ ఖచ్చితంగా నేనే మోస్ట్ ఆనెస్ట్ రూలింగ్ ఇచ్చాను అని అనిపించుకోవాలని ఆయన డైరెక్ట్ స్పీచ్లోనే చెప్పాడు. ఎందుకు జరుగుతోంది ఇది? ఇంకేమి చేయలేని పరిస్థితి వచ్చేసిందా? సీఎం ఏమి పట్టుకోలేని పరిస్థితి వచ్చిందా? ఎందుకు ఇలా జరుగుతోంది? ఇది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా లెక్కలకు సంబంధించి అయితే చాలా పెద్ద భయంకరమైనటువంటి నిజాలు వస్తున్నాయి బయటికి. అయితే నేను ఖరారు చేసుకోకుండా నా దగ్గర ఏదో ఒక పేపర్ లేకుండా నేను మాట్లాడను. ఒకటి మాత్రం నిజం, ఇక్కడ గవర్నమెంట్ పర్చేజ్ ప్రైస్ అంటే ఒక చీప్ లెక్కర్ బాటిల్ పక్కన తెలంగాణ వాళ్ళు ఎంత కొన్నారు, ఇటుపక్క ఒరిస్సా వాళ్ళు ఎంత కొన్నారు, అటుపక్క మెడ్రాస్ వాళ్ళు ఎంత కొన్నారు, ఆ పక్క బెంగళూరు వాళ్ళు ఎంత కొన్నారు, ఛత్తీస్గఢ్ వాళ్ళు ఎంత కొన్నారు, పాండిచ్చేరి వాళ్ళు ఎంత కొన్నారు, వీళ్ళంతా మనకి చుట్టూ ఉన్నటువంటి బార్డర్ స్టేట్స్, ఆ స్టేట్లలో చీప్ లెక్కర్ ఏ ఏ రేట్లో కొన్నారు అన్నదానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ రేటు కొంది అన్నటువంటి చూస్తే కేసుకి ఎంత అని చెప్పి హయ్యెస్ట్ ప్రైస్ కొన్నారు, ఇక్కడ కేసుకి ఎంత పర్సంటేజ్ తీసుకుంటున్నారు, ఆ పర్సంటేజ్ తీసుకోకుండానే ఈ రేటు కొనుంటే ఇందాక మీకు చెప్పినట్టుగానే అసమర్థ ప్రభుత్వం అన్నమాట. పర్సంటేజ్ తీసుకుంటుంటే అవినీతి ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద కాగితం పెట్టాను, ఇంకా నాకు రిప్లై రాలేదు. ఈ విషయం నాకు తెలియగానే ఒక 20 రోజులైందో నెల అయిందో వెంటనే రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఏ ప్రొసీజర్ మీరు అవలంబించారు, ఎందుకంటే మొత్తం గవర్నమెంటే చేస్తుంది, లెక్కర కొండము గవర్నమెంటే, అమ్మడము గవర్నమెంటే. చంద్రబాబు నాయుడు టైంలో కొండం గవర్నమెంట్ చేసేది, అమ్మడం ప్రైవేట్ వాళ్ళు చేసేవారు. ఇప్పుడు అమ్మడం కూడా ప్రైవేట్ గవర్నమెంటే అమ్ముతున్నారు. ఈ అమ్మడంలో కూడా ఆయన చెప్పేది ఏంటంటే తగ్గిపోయింది చూడండి, కొనుగోలు తగ్గిపోయిందంటే జనం మానేస్తున్నారు తాగుడు, తాగుడు మానేయటం వల్లే కొనుగోలు తగ్గిపోయింది, నేను కోరుకున్నది ఇదే అని ఆయన అంటున్నాడు. కానీ అది కాదు కారణం, మీకు చుట్టూతో ఉన్న అన్ని బార్డర్ స్టేట్ల నుంచి లెక్కలు వచ్చేస్తుంది. ఊరికే మీరు మీకు తాగుడు అలవాట్లేకపోయినా మీరు వెళ్తున్నారు, ఎవరే ఖమ్మంలో మా బ్రదర్ పెళ్ళికి వెళ్తున్నారా, ఏదో పెళ్ళి ఏదో ఫంక్షన్ ఉంది వెళ్తున్నాను అనగానే పక్కన తాగుడు అలవాటు ఉన్న ఫ్రెండ్ చెప్తున్నాడు, ఎవరే వస్తూ రెండు మెక్డౌల్ బాటిల్స్ తీసుకురానని. అదేంటరా మెక్డౌల్ బాటిల్ అక్కడ దొరుకుతున్నాయి కదా అంటే ఇక్కడ దొరకట్లేదు, ఒకవేళ దొరుకుతున్నా ఇక్కడ 400 ఉందిరా, అక్కడ 180 రెండు బాటిల్స్ తీసుకురా, ఎవడన్నా పట్టుకున్నాడు అనుకో దారిలో చెప్పు నేను ఫలానా టీవీ వ్యవహారం ఫలానా పేపరు, ఎందుకంటే పట్టుకోవడానికి లేదు, యాజ్ పర్ యాక్ట్ 2 లీటర్స్ ఉండొచ్చు, ఇదే స్మగ్లింగ్ కాదు. ఆ ఖమ్మంలో కొంటున్నప్పుడు మాత్రం బిల్లు తీసుకో, ఆ కొట్టువాడు బిల్లు ఇస్తాడు, ఆ బిల్లు జేబులో పెట్టుకో, నువ్వేమి ఇల్లీగల్ చేయట్లా, బస్సులో వచ్చినా రైల్లో వచ్చినా కారులో వచ్చినా ధైర్యంగా తీసుకురా, ఊరికే పోలీసు వాళ్ళు లాగేసుకుంటారనుకో, నువ్వు ఇలా మీడియా అన్నావంటే వాడు మాట్లాడు అని చెప్పే పరిస్థితులు జరుగుతున్నాయి ఆల్రెడీ. అన్ని మన చుట్టూతో ఉన్న అన్ని స్టేట్లలోనూ రేట్లు ఇక్కడికన్నా సగం ఉంటే చాలా స్టేట్లు వెళ్ళి కొనుక్కు తెచ్చేసుకుంటారు, ఎందుకంటే 10 కిలోమీటర్లు వెళ్తే దొరుకుతుంది. రాజమండ్రి లాంటివాడు ఉన్నాడు అనుకోండి, యానం సరుకు వచ్చేస్తుంది, యానం అంటే పాండిచ్చేరి, ఇంకా తక్కువ రేటు. ఆపేశారా? ఏదో ఆపేశారు, చూసారా తెలిసిపోయింది, అసలు షాపులే మూసారా? షాపులు తెరుస్తారుగా, షాపులు ఇంకో 6 నెలలకు తెరుస్తారు పోని. ఎప్పుడైనా ఈ చేసేవాళ్ళు రేట్లు పెంచితే తగ్గిపోతుందిరా అనుకోవడం చాలా తప్పు. నేను లక్ష్మణ్ రెడ్డి గారు అన్న ఆయన్ని ఈ మద్యపాన నిషేధం కమిటీ చైర్మన్ అయ్యగానే ఆయనకి ఫోన్ చేసి ఆయనకు ఒకటే చెప్పాను, మీరు ప్రతి మీడియా అందరినీ పిలిచి కూర్చోబెట్టండి, కూర్చోబెట్టి వాళ్ళతో చెప్పండి మీరు ఇచ్చే ప్రతి అడ్వర్టైజ్మెంట్లోనూ తంబాకు సిగరెట్లు కాలిస్తే ఎలా చచ్చిపోతారో ఇవన్నీ కీళ్లు చూపించి, క్యాన్సర్ చూపించి, పొగ చూపించి, భయంకరంగా నెక్స్ట్ జనరేషన్ అనేవాళ్ళు సిగరెట్ కాల్చకుండా చేశారు. పూర్వం మేము రైల్లో వెళ్తూ సిగరెట్ కాల్చుకునే వాళ్ళం, బస్సులో వెళ్తూ సిగరెట్ కాల్చుకునే వాళ్ళం, పక్కన ఎవడన్నా పొగ పడదాయా నాకంటే వెనకాల కూర్చోనేవాళ్ళం, ఎందుకంటే సిగరెట్ కాల్చడం రైట్ అని. ఇప్పుడు రోడ్డు మీద సిగరెట్ కాలుస్తుంటే పారాయంటే పారేయాలి, మారిపోయింది సిస్టమ్, ఎందుకంటే కాల్చేవాడికన్నా పక్క నుండి పీల్చేవాడికి ప్రమాదం ఎక్కువట. ఈ తాగుడు గురించి కూడా చూపించండి,
బ్రెయిన్ ఎలా దెబ్బతింటుంది, లివర్ ఎలా దెబ్బతింటుంది, కిడ్నీస్ ఎలా దెబ్బతింటాయి, హార్ట్ ఎలా దెబ్బతింటుంది, రక్తనాళాలు ఎలా దెబ్బతింటాయి, మొత్తం అంతా కూడా టీవీ ఛానల్స్ కానీ పేపర్లో కానీ అడ్వర్టైజ్మెంట్ ఫ్రీగా ఇస్తారు వాళ్ళు. పిలిచి గవర్నమెంట్ చెప్పింది అనుకోండి, పబ్లిక్ ఇంట్రెస్ట్లో మీరు ఫ్రీగా ఇవ్వాలి. ప్రతి అరగంటకి 5 నిమిషాలు 10 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, అందులో ఒక 20 సెకండ్లు మాకు ఇచ్చాయి ఈ మద్యపాన నిషేధానికి. ఈ తయారు చేసే వాళ్ళు కూడా పెద్ద పెద్ద యాక్టర్స్ అందరినీ తీసుకొచ్చి ఫ్రీగా చేయండి అంటే ఫ్రీగా చేస్తారు. నెక్స్ట్ జనరేషను తాగడానికి వీలు లేకుండా తాగుడు అంటే అవసరం వచ్చేలా చేయాలంటే అది మార్గం. ఇప్పుడు కూడా ఇంట్లో పెట్టుకుని కూర్చుని తాగుతుంటే కొడుకో కూతురో వచ్చి తాక్క తాక్క అని చెప్పాలంటే అడ్వర్టైజ్మెంట్ ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. ఇప్పుడు ఎవరో కూడా ఇంట్లో సిగరెట్ కాల్చలేకపోతున్నారు పిల్లలు ఒప్పుకోట్లే. నువ్వు నిజంగా తాగుడు తగ్గించడానికి అవి పద్ధతులు కానీ ఆపేస్తే ఉందండి, నాటిసారా శుభ్రంగా కాచేస్తారు. కరోనా టైంలో కొట్లన్నీ కట్టేసినప్పుడు లీటర్ 300ట, ఇప్పుడు కొట్లు తెరిచాక లీటర్ 500ట. ఇదేంట్రా అని ఆశ్చర్యపోయి తగ్గాలి. కానీ పెరిగింది ఏంటంటే కొట్లు తెరిచిన తర్వాత ఈ రేటు చూసి మామూలుగా వెళ్ళి చీప్ లెక్క తాగేవాడు కూడా మా దగ్గరికి వచ్చి నాటిసారా ఇది అవుతున్నాడండి, 180 రూపాయలు ఉండేది 230 రూపాయలు చేశారు, అంత అంత డబ్బు పెట్టి ఎక్కడ తాగుతాడు, మా దగ్గర వాడి దగ్గర రేటు పెంచాడు, లీటర్ 500 అంటే 200 ml ఎంత అయింది, 100 రూపాయలు అయింది అంతే కదా, 100 రూపాయలకి 250 బాటిల్ వస్తుంది, అదే అక్కడైతే 230 రూపాయలు అయింది. డిస్కౌంట్లు కూడా ఉన్నాయట, ఎందుకంటే నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. దీన్ని ఎలా చేయాలన్న దాని మీద చెయ్యకపోతే చేయడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. రేటు పెంచితే తాగుడు ఆగిపోతుంది అనుకున్నది మాత్రం కరెక్ట్ కాదు. సరే రేటు పెంచాం రెవెన్యూ వస్తుంది, రెవెన్యూ అవసరం, రేటు పెంచాం అనుకుంటే పక్క స్టేట్లోంచి రాకుండా ఆపగలిగినటువంటి కెపాసిటీ ఉండాలి. తర్వాత మనకి ఇక్కడ అమ్ముతున్న బ్రాండ్లు ఏంటి, ఈ బ్రాండ్లు ఇక్కడ తప్ప ప్రపంచంలో ఎక్కడ ఉండవు. భూమ్ భూమ్ జామ్ జామ్ ఆంధ్రా టాప్ ఎవర్రా ఈ బ్రాండ్లన్నీ చూస్తే, ఒకటేమో కసింకోట్లో తయారవుతుంది దాని మీద ఉంటుంది, ఒకటి చాగలలో తయారవుతుంది, ఒకటి కర్నూలులో తయారవుతుంది, ఇంత పూర్వం ఏదో మెక్డౌల్ విస్కీస్ కోడేస్ మోహన్ మికెన్స్ ఏవో కంపెనీలు ఉండేవి, బకాడి ఏవో కంపెనీలు, ఓహో అవేవో గొప్ప కంపెనీలు ఏమో ఏమో అవి ఇలాంటివి ఉండొచ్చు, ఏవో కంపెనీలు బ్రాండెడ్ ఇవి వేళ ఆ కంపెనీలకు సంబంధించినవి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేవు. ఎందుకు లేవు, మీరు రేటు పెంచి అమ్ముతాం మేము అని అనొచ్చు, తప్పులేదు. వాళ్ళు అమ్మొచ్చుక వచ్చి అదే రేటుకి వాళ్ళు అమ్ముతారు కదా, వాళ్ళని ఎందుకు ఎలా చేయట్లేదు, ఎందుకు పెద్ద కంపెనీలు ఆంధ్రాలో వచ్చి అమ్మడానికి సిద్ధపట్టలేదు లేదా రానివ్వట్లేదు గవర్నమెంట్, ఎందుకు ఈ చీప్ లెక్కరు ఇక్కడ ఉన్నటువంటి వాడు ఈ పక్కన వాడు ఆ పక్కన వాడు మీకు ఇస్తున్నాడు, ఎందుకు మీ రేటు వాళ్ళ రేటు కన్నా ఎక్కువ. ఇవి కూడా నాకు ఆర్టీఐ కింద వచ్చేస్తుంది, ఆర్టీఐ కింద రాగానే మళ్ళీ వివరాలతోటి దీన్ని కూడా గవర్నమెంట్కి జగన్ ఇంక జగన్మోహన్ రెడ్డి గారికి రాస్తాను, అలాగే ఏసీబీ వాళ్ళు ఎవరో కన్సండి వాళ్ళకు కూడా రాస్తాను. ఎందుకంటే నా మీద ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారి అభిమానుల తాకిడి చాలా ఎక్కువైపోయింది. నేను ఇంతకుముందు అనుకునేవాడిని, ఏముంది నాకు మహా ఉంటే 500 మంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఫెమిలీస్ ఎంపీని కాబట్టి 10 మందికి పూర్వాశ్రమంలో తెలిసిన వాళ్ళు, మనం ఏమైనా ప్రెస్ మీట్ పెడితే 1000 మంది చూస్తారు, ఇది చూస్తే మిలియన్స్లోకి వెళ్ళిపోతుంది. ఏంటో మిలియన్స్లోకి వెళ్ళిపోవడానికి ఏంటిది అంటే చూస్తున్న వాళ్ళంతా ఎవరు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు. అప్పుడు వాళ్ళే చూశారు, ఇప్పుడు వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ గ్రీవియన్స్, మేము ఎప్పటి నుంచో చెప్తున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డికి గోస్ట్వి, నువ్వు జగన్మోహన్ రెడ్డి కోసమే ఇండైరెక్ట్గా బయట ఉన్నట్టుగా పనిచేసావు, అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం చేస్తున్నావు నువ్వు మాట్లాడలేదు. వాళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, నేను జగన్మోహన్ రెడ్డి మీద నాకు అభిమానం ఉంది, రాజశేఖర రెడ్డి కొడుకు, నాకేం లేదండి నేను ఎప్పుడు చెప్పలే, రాజశేఖర రెడ్డి కొడుకు ఖచ్చితంగా నాకు పరిచయం ఉన్న వాళ్ళ మీద నాకు అభిమానం ఎందుకు ఉండదు. కానీ ఈవేళ రాజశేఖర రెడ్డి కొడుకు ఆయన ఎంతైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంత అయ్యాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాకేం దగ్గర కాదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎలా అయితే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పేవాడో ఇప్పుడు అంతకన్నా గట్టిగా చెప్తాను. అయితే ఆయన పట్టించుకోలేదు ఈయన పట్టించుకోలేదు అనుకోండి అదేం పెద్ద విచిత్రం కాదు, ఏమో ఎందుకు పెడుతున్నాడో నాకు తెలియదు, ఎందుకు చూపిస్తున్నారో మీకు తెలియదు, ఎందుకు చూస్తున్నారో చూసే వాళ్ళకి తెలియదు. నాకు ఉన్నటువంటి వ్యసనం అనుకోండి, తెలుసున్న ఒకే ఒక విద్య అనుకోండి, రాజకీయంలో ఉన్నాను కాబట్టి నేను ఇలా మాట్లాడుతూనే ఉంటాను, మీరు ఎప్పుడైతే చూపించడం మానేశారో మాట్లాడడం కూడా మానేస్తాను. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, మొన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారిది బడ్జెట్ పెడుతుంటే మొత్తం చూశాను, ఆయన అందులో ఒక మంచి మాట చెప్పాడు, ఎలాగండి
ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఎలాగ మనం మీరు చెప్పిన ప్రామిసులన్నీ తీసుకెళ్లి ఇంప్లిమెంట్ చేయాలంటే రెవెన్యూ లేదు ఎలా ఏం చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ముఖ్యమంత్రి గారు మాట చెప్పట నెల్సన్ మండేలాను గుర్తు తెచ్చుకో కమిట్మెంట్ ఉన్నవాడు నిజమైన కమిట్మెంట్ ఉంటే ఎలాంటి అవరోధాలనైనా ఎదుర్కొని ఆ పని సాధించగలడు అని చెప్పి ఆయన చెప్పాడని నేను కోట్ చేశాడు ఆయన రాజేంద్రనాథ్ రెడ్డి స్పీచ్లో అది బోల్డ్ లెటర్స్లో రాశారు నేను కరెక్ట్గా అదేనా కాదా అని మళ్ళీ ఆయన స్పీచ్ చదివాను బోల్డ్ లెటర్స్లో రాశాను చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు ఎందుకంటే నెల్సన్ మండేలా ఈ జనరేషన్లో మనకి తెలుసున్న వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్స్ ఎందుకంటే గాంధీ గారు చచ్చిపోయేటప్పటికి మనం పుట్టలేదు నెల్సన్ మండేలాకి భారతరత్నం కూడా ఇచ్చాం అక్కడెక్కడో ఆఫ్రికాని తీసుకొచ్చి భారతరత్నం ఇచ్చాం నోబెల్ ప్రైజ్ వచ్చింది కానీ ఆయన జీవితంలో ఇంకొకటి ముఖ్యమైన సంఘటన మిస్ అయి ఉండడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇది చాలా అందరు లీడర్స్ చెప్తారు ఇది కమిట్మెంట్ ఉండాలండి ఉంటే ఇదని ఏ లీడర్ అన్నా సరే ఏదో సందర్భంలో చెప్పే ఉంటాడు నెల్సన్ మండేలా జీవితంలో అతి ముఖ్యమైనటువంటి సంఘటన ఆ సంఘటన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చదివే ఉంటాడు అది నేను దాన్ని గుర్తు చేస్తున్నా నెల్సన్ మండేలా 27 ఏళ్ళు జైల్లో ఉన్నాడు 27 ఏళ్ళు జైలు అంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నట్టు లేకపోతే గాంధీ గారు జైల్లో ఉన్నట్టు లేకపోతే ఇంకొక హర్షద్ మెహతా జైల్లో ఉన్నట్టు ఆడో మన చార్లెస్ శోభరాజు ఉన్నట్టు సత్తా అన్నీ జరుగుతాయండి మాకు పొలిటీషియన్స్ కాబట్టి మా ట్రీట్మెంట్ వేరు అలాగే కాదు 27 ఏళ్ళు లోపల పెట్టి రోజు బాధటమే వైట్ వర్సెస్ బ్లాక్ ఈయన బ్లాక్ లీడర్ చితక్కొట్టేయడం కోపం వస్తే తీసుకెళ్ళి గొయ్యి తవ్వించేవాట ఎవరి కోసమండి గొయ్యి అంటే నీకెరా కోల్చుకుని తవ్వు నిండేసి కప్పెట్టడానికి గొయ్య తవ్వుతున్నాం సేపు వణుకుతూనే ఉండేవాడు నిజంగా ఎందుకంటే నిజంగా చెప్పేసేవారు నన్ను కప్పెట్టడానికే తవ్విస్తారా ఇదని మధ్యలో దాహం వేసిందిరా అంటే ఉచ్చపోసేవారు మొహం మీద తాగని మూత్రం పోసేవారు ఆయన అలా తుడుచుకుంటూ ఏం చేస్తాడు జైలు అలాంటివి అవి వైట్ జైల్లో ఒక బ్లాక్ లీడర్ భయంకరమైనటువంటి కష్టాలు పడి నాకు మహాత్మా గాంధీ అయిన ఆదర్శం అని చెప్పి ఆయన పార్టీకి కూడా కాంగ్రెస్ అని పేరు పెట్టుకుని మొత్తానికి ప్రపంచమంతా ఆయన సపోర్ట్ చేసే పరిస్థితి తెచ్చుకుని ఆ దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు ప్రెసిడెంట్ అయిన కొన్నాళ్ళకి మొత్తం సెక్యూరిటీ గిక్యూరిటీ అందరూ కలిసి ఓ పెద్ద హోటల్లోకి వెళ్ళారు స్టార్ హోటల్ అయి ఉంటుంది పెద్ద హోటల్ సౌత్ ఆఫ్రికాలో హోటల్లో లోపల ఎంటర్ అయ్యి లోపలికి వెళ్తూనే ఆయన చోట అలా చూసుకుంటూ వెళ్ళట అందరినీ అందరూ విష్ చేస్తారో వచ్చేస్తారో నీ చేస్తారో విష్ చేస్తూ వెళ్ళో చోట కూర్చుని తన సెక్యూరిటీ వాడితో చెప్పట అది ఆ మూల ఒక్కడో కూర్చుని ఉన్నాడు చూడు పెద్ద ఆయన ఆయన నిన్ను పిలుచుకురానట్టు అంటే వీళ్ళు వెళ్ళి సార్ మా ప్రెసిడెంట్ గారు రమ్మంటున్నారండి అంటే వాడు చేతులు ఇలా వణికిపోతూ రమ్మంటున్నారంటే ఇక్కడ వెళ్ళకపోతే కాల్చిపారేస్తారేమో భయం వచ్చాడు దాదాపు కూర్చోని పక్క కుర్చీలో కూర్చోబెట్టాడు పక్క కుర్చీలో కూర్చోబెట్టుకుని ఏం ఆర్డర్ ఇచ్చారా తినవా ఏంటంటే వాడు వణుకుతూనే ఉన్నాడు మొత్తం అందరూ తిన్నారు వాడిని పలకరించాడు ఎలా ఉంది ఫ్యామిలీ పిల్లలు బాగున్నారా అని పలకరించాడు తిని తినన్నాడు ఇంకొంచెం వేసుకోన్నాడు తిన్నారు అందరూ తిన్న తర్వాత వాడు లేవలేకపోతున్నాడు వణికిపోతున్నాడు సెక్యూరిటీ వాళ్ళతో చెప్పాడు తీసుకెళ్ళి జాగ్రత్తగా దీన్ని పంపించేయండి అని ఇద్దరు పట్టుకుని నడిపించుకుంటూ తీసుకెళ్ళారు తీసుకెళ్ళగానే మిగతా వాళ్ళు అడిగారు ఏ జ్వరం అనుకుంటానండి అతనికి అసలు అంత జ్వరంలో ఎందుకు వచ్చాడు ఇక్కడికి హుషారా నడవలేకపోతున్నాడు వణికిపోతున్నాడు అంటే మండేలా అన్నట్ట జ్వరం కాదు నన్ను చూసి జ్వరం నేను చెప్పానే నా మొహం మీద ఉచ్చపోసేవాడు అని ఇతనే అతను ఈవేళ ఎందుకు పిలిచి నా పక్కన కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపించానంటే నేను అధికారంలోకి వచ్చింది నన్ను ఇబ్బందులు పెట్టిన వాళ్ళని ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు నిన్ను వేరేగా చూడను నేను ఆవేళ నువ్వు ఏం చేసినా నీ గవర్నమెంటు నువ్వు ఫాలో అయ్యో ఏదో చేసావు ఈవేళ నాకు నువ్వు నా దేశంలో మిగతా వాళ్ళు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అందరూ సమానమైన ఆ మెసేజ్ ఇవ్వడానికి ఇంతకన్నా ఏముంటుంది అవకాశం ఫలానా వాడు నోటోరియస్ మొత్తం ఆ పార్టీలో అందరికీ తెలుసు ఎంత క్రూరుడో ఆ జైలర్ అలాంటి జైలర్ని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెట్టి పంపించాడరా నెల్సన్ మండేలా ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ తీవ్రమైనటువంటి అతనేమి శాంతివాది తర్వాత అయ్యాడు గెరిల్లా యుద్ధాలు చేశాడు
రకరకాలు చేసి సాధించాలంటే గాంధీజం మాత్రమే మారినటువంటి వ్యక్తి. ఈవేళ నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, నెల్సన్ మండేలా ఈ స్టోరీ నుంచి కూడా మీరు మెసేజ్ తీసుకోండి. మీరు అధికారంలోకి వచ్చింది మీ ప్రత్యర్థుల్ని అణిచివేయడానికో నిర్మూలించడానికో లేకుండా చేయడానికో కాదు. మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసిన 51% 86% సీట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లే కనబడాలి మీకు. అర్జునుడికి ఆ కన్నే కనిపించింది, పెట్ట కన్నే కనిపించింది. ద్రోణాచార్యుడు పెట్టి అడిగాడు, దుర్యోధన ఏం కనబడుతుంది నీకంటే? ఏం కనబడేటువంటి చెట్టు కనబడుతుంది, మీరు కనబడుతున్నారు, బాణం కనబడుతుంది, పెట్ట కనబడుతుంది, తీసే నువ్వు పట్టకలే తప్పుకో. ఒక్కొక్కడిని పిలిచి అడిగాడు. ఆఖరిని అర్జునుడికి బాణం ఇచ్చి, అర్జున నీకేం కనబడుతుంది అన్నాడు. నాకు ఆ పెట్ట కన్ను కనబడుతుంది అని. పెట్ట కనబట్టలేదా? కనబట్టలేదు. చెట్టు కనబట్టలేదు. ఇంకేమీ కనబట్టలేదు గమ్యం, అదొకటే కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పేద ప్రజలైతే ఈయన వస్తే అధికారంలోకి మాకు పెద్ద పీట వేస్తాడరా, నవరత్నాలు అంటున్నాడు ఖచ్చితంగా మాకు లైఫ్ ఇస్తాడు, బెటర్ లైఫ్ ఇస్తాడని అనుకున్నారో వాళ్లే కనిపించాలి. కానీ నన్ను ఎవడు జైల్లో పెట్టాడు, నన్ను ఆ వేళ వైజాగ్లో ఎవడు అరెస్ట్ చేశాడు, నన్ను పలానా రోజున ఎవడ ఇబ్బంది పెట్టాడు అనేటువంటి ఆలోచన కానీ వచ్చిందా? మీరు నెల్సన్ మండేలా మాత్రం ఆదర్శంగా తీసుకోలేదనే అర్థం. మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను నేను. నెల్సన్ మండేలా జీవితమే పొలిటీషియన్ ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన జీవితం. అందులో అతి ముఖ్యంగా తీసుకోవాల్సింది ఈ ఇన్సిడెంట్. మీరు నెట్లోకి వెళ్ళి కొట్టండి, అందరికీ ఫస్టే వచ్చేస్తుంది ఈ స్టోరీ. అది జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తున్నాను. ఇంకా ఈ కోర్టులతోటి వీటితోటి జరుగుతుంది. టైం ఎంతైంది? ఇంకా 5 నిమిషాలు మాట్లాడచ్చా? ఎక్కువ టైం అయిపోలేదు. కోర్టులతోటి ఏం నాకు అర్థమవట్లేదు ఇవన్నీ ఎందుకు. అసలు ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్న అతను పోస్ట్ పోన్ చేశాడు ఎలక్షన్స్ వితౌట్ టేకింగ్ ది అడ్వైజ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, విచ్ ఈజ్ అగేనెస్ట్ ది ఎగ్జిస్టింగ్ నామ్స్. అందులో ఎవరికీ అనుమానం లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్న అతను అలా చేశాడు. దానికి ఏం చేయాలి? చేస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి సీఎంఏ మాట్లాడేస్తాడా? అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పక్కనట్టండి, చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్గా కూర్చోబెట్టాం. నువ్వే చేసుకోవా ఎలక్షన్, నాకు నిమ్మగడ్డ కాదు, నువ్వే మా ఎలక్షన్ కమిషన్. ఏమన్నా చేయగలరా చంద్రబాబు నాయుడు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తాడు? కలెక్టర్లకి ఎస్పీలకి ఆదేశాలు ఇస్తాడు. కలెక్టర్లు ఎస్పీలు ఎవరు? ఇంకా 4 ఏళ్ళు నీ కింద పనిచేయవలసిన వాడు. అసెంబ్లీ ఎలక్షన్కో జనరల్ ఎలక్షన్కో అయితే ఎలక్షన్ కమిషన్ చేయొచ్చు. ఇంకా మా ఎలక్షన్కి చేశారు. నా ఎలక్షన్కి 2009లో ఇక్కడ ఏబీ వెంకటేశ్వర రావుని వేశారు, చారు సిన్హా అని వేశారు. వాళ్ళిద్దరూ కూడా ఎస్టాబ్లిష్డ్ యాంటీ రాజశేఖర్ రెడ్డి. అరుణ్ కుమార్ అనేవాడు నెక్కకూడదు, ఏం చేయాలి ఆలోచన చేశారు. ఇద్దరు సినిమా యాక్టర్లు పెడితే అసలు వీడు అవుట్, వీడు కమేడియన్ షో క్లోజ్. ఇద్దరు హీరోల్ని తెచ్చిపెట్టారు. సెకండ్, ఏం చేయాలి అక్కడ? ఏబీ వెంకటేశ్వరరావు అని అర్థం. ఏబీ వెంకటేశ్వరరావు అన్నవాడు ఏమైనా, ఎందుకంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి వస్తాడో లేదో తెలీదు, ఆ వేళ ఏమైనా చేయొచ్చు. ఈవేళ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ళు ఉంటాడు కదా. జగన్మోహన్ రెడ్డిని కాదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు ఇస్తే ఈయన కలెక్టర్లు పాటిస్తారా? అవి కూడా తప్పుడు ఆదేశాలు ఇస్తే ఎందుకు మనకు ఆ ఇన్సెక్యూర్ ఫీలింగు? అల్టిమేట్గా ఏం తేలింది? నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసింది రైట్ అయ్యిందని. వేళ 10th క్లాస్ పరీక్షలు లేవు, ఇంటర్మీడియట్ పరీక్షలు లేవు, స్కూళ్ళు లేవు, సినిమా హాళ్ళు లేవు. ఆ 2 రోజుల ముందు ఆయన ఏ కారణాల వల్ల చేశాడు అన్నది వేరే విషయం. అల్టిమేట్గా అది ప్రూవ్ అయింది కదా. ఎందుకు మనం ఇంత దానికి ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేసి ఎవరినో తీసుకొచ్చి అర్జెంటుగా అపాయింట్ చేసి కోర్టుల మీద పెడుతున్నటువంటి మెసేజ్లు చూస్తుంటే మొక్కలు మొక్కల కింద నరికేయాలి ఈ జడ్జిని. కరోనా పేషెంట్లు ఉన్న వార్డులోకి ఆ జడ్జిని తీసుకెళ్ళేసేయాలి. ఇవి వీళ్ళు పెడుతున్నటువంటి మెసేజ్లు వాట్సాప్లో కానీ గ్రూపుల్లో కానీ. ఏ జడ్జీలు అంటే ఏమన్నా ఆకాశంలోంచి దిగొచ్చారా? దేవుడు ఏమన్నా దేవదూతలను పంపాడా? వాళ్ళు మనుషులు కాదు, నిన్నటిదాకా ప్లేడర్లే. తీసుకెళ్ళి సీట్లో కూర్చోబెట్టాం, కూర్చోబెట్టాడుకెళ్ళి మీ లార్డ్ అంటా అంటే ఓ భగవంతుడా, లార్డ్ అంటే భగవంతుడు. మనమే ఒక సిస్టమ్ తయారు చేసుకుని ఆ సిస్టంలో నిన్నటిదాకా లాయరు, ఆ లాయర్ గారికి కేసు ఇస్తే
ఎంత అబద్ధాన్ని ఉన్న నిజం చేసేయగలరా అని పెద్ద పేరున్న లాయరు తీసుకెళ్ళి జడ్జి సీట్లో కూర్చోబెట్టాం. కూర్చోబెట్టి మిలార్డ్ అంటున్నాం అన్న తర్వాత ఆ లార్డ్కి కూడా కొంచెం అనుమానం వస్తుంది, నిజమే కదా నన్ను మిలార్డ్ అంటున్నారు, నేను తప్పులు చేయకూడదు, నేను కరెక్ట్ జడ్జిమెంట్ ఇవ్వాలి. వీలైనంత వరకు జడ్జీలు కరెక్ట్గానే ఇస్తారని నేను అనుకుంటున్నాను. చట్టం తన ఫలితం చేసుకుంటూ పోతుంది, ఏమి చేయదు. చట్టం ఎక్కడికి పోదండి, గవర్నమెంట్ నడిపితేనే పోతుంది. జడ్జి గారు ఏమి ఇంటికి వచ్చి నేను అరెస్ట్ చేయడు, నువ్వు అరెస్ట్ చేసి జడ్జి గారి దగ్గర తీసుకెళ్ళాలి. చట్ట ప్రకారం చట్టం అంటే ఏ పని చెయ్యందే చట్టం బుక్లో ఉంటుంది, అది దాన్ని అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వం చేస్తుంది తప్ప రైటా తేల్చవలసిన బాధ్యత జడ్జింది. మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా పోస్టింగ్లు పెడితే జడ్జీలు ఎందుకు ఊరుకుంటారు, వాళ్ళు మనుషులు కదా. నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట, ఈ జడ్జీలు పోని ఇదంతా బ్రిటిష్ వాడు ఏమన్నా తెచ్చి మన నెత్తిన పెట్టిపోయాడా, స్వాతంత్రం వచ్చాక మనమే కదా కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా మనమే రాసుకున్నాం కాన్స్టిట్యూషన్. ఎందుకు జడ్జీలతో మీకు గొడవ అసలు? అలాంటి పోస్టింగ్లు పెడితే మీ పార్టీ పెద్ద లీడర్ ఒక ఆయన అంటాడు, ఏం భయపడకండి మీకు అండగా పార్టీ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మాకు చాలా అలవాటే, మేము మిమ్మల్ని కాపాడుతాం. అరే కాపాడాలంటే కాపాడు, సీక్రెట్ కాపాడు. ఏంటంటే మొత్తం వాళ్ళు కాదురా దాని వెనకాల మా పార్టీ కూడా ఉందని తొడగొడుతున్నారా? మీకు కోర్టులు అంటే ఇన్సిడెంట్లు ఒకసారి చరిత్ర చదవండి. వివి గిరి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్ అయ్యాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీరు ఎవరు పుట్టుండరు. ఎలా ఎలక్ట్ అయ్యాడు? ఇండిపెండెంట్ కాంగ్రెస్ క్యాండిడేట్ని ఓడించి సంజీవ్ రెడ్డి గారిని వివి గిరి గారిని నెగ్గాడు. ఎవడో ఒకడు నామినేషన్ వేశాడు ప్రెసిడెంట్గా, నామినేషన్ చెల్లలేదు పక్కన పెట్టేశారు. అతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు వివి గిరి ఎన్నిక చల్లదు అని. వెళ్ళేటప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు రూల్ ప్రకారం వీడిది వచ్చింది కాబట్టి వివి గిరి విట్నెస్ కూడా రికార్డ్ చేయాలి, ఎవిడెన్స్ రికార్డ్ చేయాలి. సుప్రీంకోర్టు అంతా కూర్చుని అనుకున్నారు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన్ని కోర్టుకు పిలవడం బాగుండదు, ఎందుకంటే జడ్జిని నియమించేదే ఆయన. అందుకని ఏం చేశారంటే ఆ రోజున మనం ఒక ఆర్డర్ ఇద్దాం, కమిషన్ అపాయింట్ చేసి కోర్టు తరఫున ఒక ప్లేడర్ గారు పెద్ద ప్లేడర్ ఎవడో వెళ్ళి వివి గిరి గారి ఇంటి దగ్గర ఆయన ఎవిడెన్స్ రికార్డ్ చేసుకుని వస్తాడు. ఆ రకంగా మనం లా సాటిస్ఫై చేసినట్టు అవుతుంది, దేశ ప్రజలకి చట్టం చాలా ఉన్నత స్థానంలో ఉంది అని అనిపించవచ్చు అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అది ఎప్పుడు రేపు సోమవారం నాడు వాయిదాలో ప్రకటిస్తారు. సోమవారం నాడు పొద్దున్నే కోర్టు తెరిచే టైంకి వివి గిరి గారు సొంత కారులో అక్కడికి వచ్చేసాడు. వివి గిరి వచ్చేస్తున్నాడు అనగానే జడ్జీలకి ఎవరికి మతి లేదు, ఇదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోర్టుకు వచ్చేస్తున్నాడు, ఇదేంటో కోర్టుకు వచ్చేస్తున్నాడు ఏం చేయాలరా అంటే ఇప్పుడు ఆయన కోర్టులోకి ఎంటర్ అవుతాడు, జడ్జీలు లేచి నిలబడాలా? ప్రెసిడెంట్ వస్తే ఖచ్చితంగా నిలబడాలి. జడ్జీలు నిలబడాలా? ఆయన వచ్చి నమస్కారం పెడతాడు, జడ్జీలు నమస్కారం పెట్టాలా? ఇవన్నీ ఎప్పుడు జరగని విషయాలు. వచ్చేసాడు ఆయన, లోపలికి వచ్చేటప్పటికి ఒక కుర్చీ బంట్రో తీసుకొచ్చి కుర్చీ వేసాడు ప్రెసిడెంట్ వచ్చాడు. ఆయన లోపలికి వస్తూనే లా నమస్కారం పెట్టుకుంటూ వచ్చాడు. జడ్జీలు ఎవడో లేవాలా, అందరూ కూర్చునే ఉన్నారు, ఆయనకి ఎవడో లేచి నమస్కారం పెట్టాల. ఎందుకంటే ఆయన పెడుతున్నది జడ్జికి కాదు, పీఠానికి. అత్యున్నతమైనటువంటి పీఠం అని ఏదైతే అనుకున్నామో ఆ పీఠానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా లొంగే ఉంటాడు. ఆ వేళ వివి గిరి వెళ్ళటం ద్వారా ఇచ్చినటువంటి మెసేజ్ అది. ఇవన్నీ చరిత్రాత్మకమైనటువంటి ఇన్సిడెంట్లు అయిపోయింది. కేసు ఆ కేసులో పెద్ద పసం లేదు, ఈయన వచ్చాడు ఏదో చెప్పాడు వెళ్ళిపోయాడు కేసు అయిపోయింది. పివి నరసింహరావు చూసాం రోజు కోర్టు చుట్టూ తిరుగుతుండేవాడు. పివి నరసింహరావు బెయిల్ ఎలా వచ్చింది చివరికి? పెద్ద పెద్ద ప్లేడర్లు గంటకి 10 లక్షలు తీసుకున్న వాళ్ళందరూ వచ్చి వాదించారు, తెలిసిపోయింది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, జడ్జి గారికి మంటెక్కిపోయిందండి, వీళ్ళంతా వచ్చి ఇంత ఇంగ్లీష్లో మాట్లాడతారంటే నాకు మంటెక్కిపోయింది, బెయిల్ ఇవ్వాలా వద్దాన్న దాని మీద మాట్లాడమంటే కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ సోన్స్ తొక్క తొక్క చెక్ రేపు మిమ్మల్ని పంపించేస్తున్నాడండి రిమాండ్ కన్నారు. ఎస్పీజీ వాళ్ళు వెళ్ళి చూసుకున్నారు ఏ సెల్లో పెట్టాలి ఇన్ని, ఎందుకంటే ఆయన ఎస్పీజీ ప్రొటెక్షన్లో ఉన్నాడు, తీహార్ జైలుకి వెళ్ళి చూసుకున్నారు. ఇవన్నీ పేపర్లో వచ్చాయి పీవీ గారికి రేపు నో బెయిల్ అంటాడని. పీవి గారు ఆయన కరణం గారు కాబట్టి పిలిచి ఓ చిన్న ప్లేడర్ని పంపాడు. సరిగ్గా ఆయన ఇంకా నో బెయిల్ అంటాడన్న టైంకి ఆ ప్లేడర్ గారు మామూలు ట్రైల్ కోర్టు ప్లేడర్ గారు వెళ్ళి అయ్యా పీవీ నరసింహరావు ప్రధానమంత్రి చేశాడు, ఆయన బీపీ ఉంది, షుగర్ ఉంది, పెద్దవాడు, హార్ట్ ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు, ఇప్పుడు జైలుకి పంపించకండి అయ్యా, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం, బెయిల్ మంజూరుడు. ఏంటి జడ్జి గారిని ఇగో హత్య చేస్తే ఏ వాళ్ళు మనుషులే, కోర్టుతో ఎలా వ్యవహరించాలి? నేను ఇంకా మన అందరికీ తెలుసుందని కూడా చెప్తాను,
వంగవీటి రంగా తోటి నేను ఒక మీటింగ్ బయలుదేరా విజయవాడ నుంచి. వంగవీటి రంగా అంటే అప్పుడు రంగా అంటే జనం వచ్చేవారు, సినిమా యాక్టర్ కన్నా ఎక్కువ వచ్చేవారు. మన రాజమండ్రి మీరు కూడా చూశారు, అది ఒక దశ. పెద్ద జనాభా కుమ్ముకుట్టుకు జనం వచ్చేవారు రంగా 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 అని. అంత పేరు వచ్చేసింది ఎమ్మెల్యే, అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్టీ రామారావు ఏమని ఎదుర్కొని ఎక్కాడు విజయవాడ నుంచి. ఆయన ఏదో మీటింగ్ వెళ్దాం రమ్మంటే నేను విజయవాడ వెళ్ళాను, ఇద్దరం కలిసి బయలుదేరాం. దారిలో వెళ్తూ వెళ్తూ కోర్టులో వాయిదా ఉంది, ఆ వాయిదా 5 నిమిషాలండి వెళ్ళి వాయిదా ఇచ్చుకుని వెళ్ళిపోదామన్నారు. నేను కూడా సరదాగా కోర్టులోకి వెళ్ళాను. ఈయన వెళ్ళి ఆయనతో పాటు ఇంకా 5-6 ఉన్నారు ముద్దాయి, ఈయన ముద్దాయి, వాళ్ళంతా మామూలుగా నిలబడ్డారు. ఈయన ఇలాగే ఉన్నాడు. జడ్జి గారు మామూలుగా సెక్షన్ 171 కేసు 171 అయిపోయింది, కాలింగ్ అయిపోయింది, వాయిదా ఇస్తారు, దిగి వచ్చాడు. వచ్చి కారెక్కిన తర్వాత నేను అడిగాను, ఏమండి ఏంటి అంత యాక్షన్ చేయాలి, అంత ఓవర్ యాక్షను, ఏదో అలా చేతులు కట్టుకుని అతి అమ్మాయి పిల్లగా అంటే. ఆయన అండి మీకేం పోయిందండి, ఎవడరా ఈ రంగారు రౌడీటని చూసి మనం కానీ కొంచెం ఎలా ఉన్నాం అనుకోండి, పక్కన పెట్టి సాయంత్రం చూద్దాం అన్నానంటే సాయంకాలం దాకా ఇక్కడ కూర్చోవాలి. అతనికి ఏం పెద్ద కక్ష ఉండక్కర్లేదు, ఏంటి తలగరేస్తున్నాడు పెద్ద రౌడీట అని ఏమో ఏ ఇంప్రెషన్లో ఉన్నాడో. ఎందుకు వచ్చింది మిగతా వాళ్ళ మీద ఎవరో వాళ్ళ పేర్లు కూడా తెలియదు, నా పేరు తెలుసు కదా, నేను వినయంగా ఉంటే అందరూ పోతాం అందులో. ఇది చాలా ప్రాక్టికల్గా ఎవరితోటి ఎలా బిహేవ్ చేయాలి అన్నటువంటి ఒక చాలా సింపుల్ విషయం. కోర్టుతోటి ఎలా బిహేవ్ చేయటం వెంటనే మీరు ఆంతరంగికంగా మీటింగ్ పిలిచి చెప్పండి. అసలు కోర్టుతో మీకు కూడా ఏంటి, ఎలక్షన్ కమిషన్తో మీకు కూడా ఏంటి, మీకు పబ్లిక్ తోటి వ్యవహారం. పబ్లిక్ ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కడో పోటీ చేస్తే ఇంత మెజారిటీ ఎవరికి ఇవ్వాల, దాన్ని ఎలా కాపాడుకోవాలో చూసుకోండి. ఇది శాశ్వతమని మాత్రం అనుకోకండి, చంద్రబాబు నాయుడు గారు అలాగే అనుకున్నాడు. ఇది శాశ్వతం అనుకుంటే మాత్రం చెక్ పని పేలిపోతుంది. ఇది ఈ 5 ఏళ్లే, ఇంకున్నది 4 ఏళ్లే, ఈ 4 ఏళ్లలో నేను ఏం చేయగలను. రాజశేఖర రెడ్డి పక్కన ఫోటో కావాలన్న ఫోటో అన్నారు, ఆ ఫోటో కావాలంటే ఏం చేయాలి, ఏ కార్యక్రమాలు చేయాలి, అవినీతి అరికట్టాలంటే ఏంటి పందా, ఏ పందా తీసుకోవాలి, మన వల్ల సాధ్యం అవుతుందా, ఇవన్నీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు బడ్జెట్ పెట్టారు మొత్తం మీద ఇంకోసారి చెప్తాను కానీ నిన్న ఆయన మీటింగ్లో మొత్తం చదువుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈ సంవత్సరం ఈయన పంచిపెట్టేటువంటి వాటికి జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాదీవన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పంటల ఉచిత బీమా, వైఎస్ఆర్ వ్యవసాయ పరీక్షా కేంద్రం, వైఎస్ఆర్ జగన్ జగన్ వైఎస్ఆర్ ఇవన్నీ కలిపి లెక్కేస్తే 80,556 కోట్లు ఈ సంవత్సరం మీరు ఖర్చు పెట్టాలి. 80,556 కోట్లు. ఇది కాకుండా మీరు కొత్తగా పెట్టినటువంటి 120,000 మంది సచివాలయ ఉద్యోగులకి నెలకు 180 కోట్లు జీతాలు, 15,000 చొప్పున. 2.5 లక్షల వాలంటీర్లకి నెలకు 5,000, 125 కోట్లు. ఈ మొత్తం కలిపితే సంవత్సరానికి 84,216 కోట్లు మీరు కేవలం మీ ప్రామిస్లు. ఇది గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ నడపడానికి అయ్యేటువంటి ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ వేరు. ఈ ప్రామిస్లు ఎలా ఫుల్ఫిల్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. యాజ్ ఇట్ ఈజ్ చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది స్టేట్, కేంద్రం మనకన్నా దరిద్రంలో ఉంది, కేంద్రం నుంచి వచ్చేవన్నీ కూడా తగ్గిపోతాయి, రాష్ట్రం నుంచి రావడానికి ఏం లేవు, ఆదాయం లేదు, ఈ లిక్కర్ ఆదాయం పెట్రోల్ ఆదాయం తప్ప ఏముంది, ఈ ఆదాయం మనకు అసలు జీతాలు ఇవ్వడానికి సరిపోతుందా. ఆల్రెడీ రెవెన్యూ లాస్ 27,000 కోట్లు చూపిస్తారు. రెవెన్యూ లాస్ అంటే తెలుసుగా మీకు అందరికీ, చాలాసార్లు చెప్పాను, రెవెన్యూ డెఫిసిట్ ఫిస్కల్ డెఫిసిట్కి తేడా ఏంటంటే, రెవెన్యూ డెఫిసిట్ అంటే మీకు 1,000 రూపాయలు జీతం, 1,000 రూపాయల జీతంలో ఇంటద్దె 200 రూపాయలు, స్కూల్ ఫీజులు 200 రూపాయలు, మీరు ఆఫీస్కి వెళ్ళి రావడానికి అయ్యేటువంటి ఖర్చు 100 రూపాయలు, మీ పిల్లలకి స్కూల్కి వెళ్ళి రావడానికి బస్సు ఖర్చు 200 రూపాయలు, ఇంట్లో భోజనం చేయడానికి అయ్యేటువంటి ఖర్చు 300 రూపాయలు. ఈ 1,000 రూపాయలు రెవెన్యూ ఖర్చులు, ఇవి ఎట్టి పరిస్థితిలో తగ్గవు. మీ జీతం 800 అయిందనుకోండి, మీకు 200 రూపాయలు రెవెన్యూ డెఫిసిట్, అంటే ఇల్లు గడవదు, అప్పు చేసి గడపాలి,
రెవెన్యూ డెఫిసిట్ లో ఎప్పుడు కూడా స్టేట్ ఉండకూడదు. కాంగ్రెస్ పరిపాలన చేసినప్పుడు ఎప్పుడు కూడా రెవెన్యూ డెఫిసిట్ ఉండేది కాదు. ఎందుకంటే హై కమాండ్ ఒప్పుకోదు, రెవెన్యూ డెఫిసిట్ తో బడ్జెట్ ఒప్పుకోరు. సరే ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత అప్పు చేస్తాం, ఇంకోటి చేస్తాం, ఏదో ఒకటి చేస్తాం అంటారు. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటంటే ఇందులోనే ఒక ఇల్లు కొనుక్కున్నాం, ఆ ఇంటికి ప్రతి నెల 1000 రూపాయలు కడుతున్నాం, ఇంకో చోట ఒక స్కూటర్ కొనుక్కున్నాం, స్కూటర్కి బ్యాంకుకి నెలకి 1000 రూపాయలు కడుతున్నాం. మనకు వచ్చేటువంటి 3000లో ఈ 2000 కలుపుకుని చూసుకుంటే మనకు 800 రూపాయలు డెఫిసిట్ వచ్చింది. దాన్ని ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. ఎందుకంటే 2 ప్రాపర్టీస్ ఉన్నాయి మీకు, ఈ డెఫిసిట్కి మింజువలే ఒక ఇల్లు ఒకటి మీ పేరున వస్తుంది, ఒక స్కూటర్ ఒకటి మీ పేరున వస్తుంది, వాటికి కూడా డబ్బు కడుతున్నారు. కాబట్టి దీనివల్ల మొత్తం మీద వచ్చే డెఫిసిట్, ద్రవ్య లోటు అంటే మొత్తం మీద వచ్చే డెఫిసిట్, రెవెన్యూ లోటు అంటే మనకు వచ్చే ఇన్కమ్, మన కనీస ఖర్చులు. ఇప్పుడు ఇవన్నీ కూడా కనీస ఖర్చులే. ఈ 84,000 కోట్ల రూపాయలు ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు, ఇది ఇల్లు కొనుక్కోవడమో స్కూటర్ కొనుక్కోవడమో కాదు. ఇది మన ఇంట్లో మనమే రోజు ఒక్కొక్కరితో తినేవాళ్ళం, 2 కూరలతో తినడం, ఆకులు తీసేసి కంచాలు కొనుక్కుని పెట్టడం, ఇలాంటివన్నీ చేయడానికి కోసం పెట్టినటువంటి డబ్బు. ఈ డబ్బు ఎలా మేనేజ్ చేయదలుచుకున్నారు, ఎలా ఇవ్వదలుచుకున్నారు, ఇది నిజంగా చాలా క్రిటికల్. నాకు ఈ గవర్నమెంట్లో పెద్ద ఎవరు కూడా ఆ డిస్కస్ చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను చేయలేకపోయినా. ఇది చాలా డిస్కషన్ పాయింట్, ఎందుకంటే భారతదేశంలో 1000 కోట్ల రూపాయల నవరత్నాలంటూ ప్రకటించి 1000 కోట్ల రూపాయలు ప్రజలకు పంచిపెడతామంటూ చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాబట్టి మాట తప్పను మడమ తెప్పను అన్నది మీ స్లోగన్ కాబట్టి మీరు ఇది ఇస్తామని అంటున్నారు. కానీ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అప్పు కూడా దొరకదు. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటిపోతే అప్పు ఎవరు? అప్పు తెచ్చుకోవడానికి వీలు లేకుండా మొత్తం బాకీలు పెట్టేసి చంద్రబాబు నాయుడు మాకు పేక నొక్కేసి ఊపిరి అందకుండా చేసి వెళ్ళిపోయాడు అని మీరే చెప్తున్నారు. ఇవన్నీ చేస్తానంటున్నారు. బడ్జెట్లో చూస్తే ఎలా వస్తుందో ఏం చెప్పలేకపోయారు. బడ్జెట్లో బడ్జెట్ అంటే ఓన్లీ ఒక ఊహాజనితం, ఇవన్నీ ఇస్తాము అని. డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే రెవెన్యూ డెఫిసిటే 27,000 కోట్లు చూపిస్తున్నారు. దీన్ని చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇస్తే మీకు ఎంత జేజేలు పడతారో, ఇవ్వకపోతే అంత యాంటీ వచ్చేస్తుంది. దానికి కారణం కోర్టులను, నిమ్మగడ్డను, ఇంకొక ఏబి వెంకటేశ్వరరావును, ఇంకోటనో చెప్తే ఒప్పుకోరు జనం. ఇచ్చారా లేదా? ఇవ్వలేకపోతున్నారు, క్లియర్గా చెప్పండి. జనంతో అబద్ధాలు చెప్పద్దు, జనం దగ్గర సత్యం అసలు దాచద్దు. ఆర్థిక పరిస్థితిని బట్టి ఇదిగో ఇది ఏం చేయమంటాం. జనం మీ మాట ఎప్పుడైతే ఎప్పుడు అంటారంటే మీరు చెప్పిన కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ కూడా ఇస్తున్నప్పుడే. అందుకనే మీరు ఇందాక మండేలా చెప్పినట్టుగా ఎవరితోటి కూడా తగువ పెట్టుకోకండి. నెక్స్ట్ తగువ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మనం ఎవరితో తగువ పెట్టుకున్నా పర్వాలేదు, అందరూ ఎల్వి సుబ్రహ్మణ్యాలే అనుకోకండి. అందరూ ఎల్వి సుబ్రహ్మణ్యాలు ఉండరు. గోవింద అనుకుంటుంది దేవుడు ఏది చేసుకుంటే అదే చేసుకుంటాడు పోనే అని వెళ్ళిపోవడానికి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉంటాడు, ఏబి వెంకటేశ్వరరావు ఉంటాడు. పోరాను అంటే పోరు, వాళ్ళకి వెనకాల ఉంది, దన్నుంది. వాళ్ళు కూడా చాలా కాలం పరిపాలించినటువంటి వాళ్ళు. వ్యవస్థల మీద గ్రిప్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి, వ్యవస్థలతో శత్రుత్వం పెట్టుకునే ప్రయత్నం చేయకండి. ఏ పాయింట్ అయినా సరే దీంట్లో మనకు లాభం ఎంత, నష్టం ఎంత, ప్రజలకు వచ్చే లాభం ఎంత, నష్టం ఎంత అనేది ఆలోచించండి. వీళ్ళని కొట్టావా లేదా అదే నాకు కావాలనుకుంటే మాత్రం దెబ్బతింటారు, ఖచ్చితంగా దెబ్బతింటారు. ఆ లైన్లోకి వెళ్ళకండి. నౌ యు ఆర్ నో మోర్ జగన్మోహన్ రెడ్డి, యు ఆర్ ద చీఫ్ మినిస్టర్, అది కూడా అత్యధిక మెజార్టీతోటి. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు చరిత్రలో ఎవరికి ఇవ్వనంత నమ్మకం మీకు ఇచ్చారు, అది ఒక్కటే మీకు కనబడాలి తప్ప ఇవన్నీ చిన్న చిన్న చిల్లర విషయాలు. చిల్లర విషయాలకు ఎక్కువ టైము స్పెండ్ చేయకండి అని ఒక పౌరుడిగా చెప్తున్నాను. తర్వాత పోలవరం ఒకటి జరుగుతుంది పని అంటున్నారు. పోలవరంలో నిర్వాసితులకు మీరు వచ్చి ఎవరైతే గిరిజనులు గిరిజనేతరులు నష్టపోయారో వాళ్ళకి ఎకరానికి 5-10 లక్షలు చొప్పున ఇస్తాను అని ప్రకటించారు. నేను అది కూడా నోట్ చేసి పెట్టుకున్నాను. పోలవరం మీద నేను ఇదే చోట దాదాపు ఒక 50 ప్రెస్ మీట్లు పెట్టాను, 50 రకాల డౌట్లు వెళ్ళిపుచ్చాము. ఆ డౌట్లు కూడా ఏమీ అడ్రస్ చేయలేదు. ఇప్పుడు ఆ కోయది నుంచి వచ్చేటువంటి వాటర్ మీద నిన్న మొన్న అది కూడా ఒక సబ్జెక్ట్ వచ్చింది. ఎవరైనా రిటైర్ అయిపోయిన పాత మేధావులైనటువంటి ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళని పెట్టండి, వాళ్ళు మీ దగ్గర రూపాయి తీసుకోరు, వాళ్ళు పిలిచి ఒకసారి మాట్లాడండి. రాజశేఖర రెడ్డి చేసేవాడు, పిలిచి మాట్లాడితే మీకు నష్టమే ఉండదు. ఏంటండి దీనిలోంచి ఎలా బయటపడాలని అడగండి.
ఒక వ్యక్తి తోటి మాట్లాడడం వల్ల మీకు ఏమ నష్టం రాదు మీరు ఎక్కువ మాట్లాడడం వల్ల మీకు నష్టం వస్తుంది మీరు ఎక్కువ మాట్లాడకండి మాట్లాడినా మాస్క్ పెట్టుకొని మాట్లాడండి ఎందుకంటే మాస్క్ అందరిని పెట్టుకోమంటున్నాం కాబట్టి ముందు మనం కూడా పెట్టుకోవాలి ఏమన్నా అడుగుతారా అయ్యా ఇంకోటి మర్చిపోయాను ఒక్కటే ఒక్కటే బొమ్మూరు తొర్రేడు శాటిలైట్ సిటీ దౌళేశ్వరంలో 4000 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయండి ఎందుకు ఖాళీగా ఉంచారు అలాట్మెంట్ కూడా అయిపోయింది సార్ ఏదో లాటరీలో అలాట్మెంట్ అయింది సార్ అరే ముందు ఇచ్చేస్తారా ఇది కూడా ఎందుకంటే ఇది అలాట్మెంట్ కూడా అయిపోయాయి ఓకే ఖచ్చితంగా మనకు నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్టేట్ గవర్నమెంట్ తోటి సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేయడం అనేది తప్పు అందులో ఏ అనుమానం లేదు ఎవరికి కానీ ఇప్పుడు దాని పక్కన పెద్ద కేత గీశారు ఆ తప్పు చిన్నదైపోయింది సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇక ముందు ఎలక్షన్ల గురించి ఏ చర్య ఏం తీసుకున్నా అడిగి చేయి స్టేట్ గవర్నమెంట్తో కన్సల్ట్ చేయని ఆ చేసిన తప్పు చిన్నదైపోయింది వీళ్ళు తీసుకున్నటువంటి ఇంకొకళ్ళు నియమించడం ఎలా ఏ ఆర్డినెన్స్ తీసుకురావడం కోర్టులో గొడవ ఇవన్నీ పెద్దదైపోయాయి అది నిన్న హోటల్లోది అసలు ఆ హోటల్లో ఆ సీసీ రికార్డింగ్ ఎలా బయటకు వచ్చింది నా లైన్ ఎప్పుడు అలా పోతుంది మన విజయసాయిరెడ్డిని దింపేశారు అందరూ విజయసాయిరెడ్డిని దింపేశారు అన్నారు విజయసాయిరెడ్డి గారు నేనే దిగిపోయాను అన్నాడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అసలు ఆ క్లిప్పింగ్ పబ్లిక్కి ఎలా వచ్చింది ఎవరు రిలీజ్ చేశాడు చీఫ్ మినిస్టర్ గారు ఇంటి దగ్గర తీసుకునేవాడు చీఫ్ మినిస్టర్కి కావాల్సిన వాడు వింటాడు చీఫ్ మినిస్టర్ కావాల్సిన ఒక కెమెరానే అలా చేస్తారు ఇలాగ మీరు అందరూ రావడానికి ఉండదు అంటే ముఖ్యమంత్రి గారి ఆంతరంగిక కెమెరా నుంచి విజయభాస్కర్ రెడ్డి విజయభాస్కర్ కాదు విజయసాయిరెడ్డి గారు దిగిపోవడం ఎవరు లీక్ చేశారు ఎవరు లీక్ చేసిన వాడిని ఏమన్నా అడిగారా ఎవరు చెప్తే లీక్ చేశావు ఎందుకంటే మీరెందుకు చేస్తారు చెప్తేనే లీక్ చేస్తారు ఏం జరుగుతుంది అంతఃపురంలో అని ఊరికే డౌట్స్ అలాగే నిన్న నిమ్మగడ్డ 2 రోజులు బాగానే ఉంటుంది సర్క్యులేషన్ దాని మీద ఏముంది కలిస్తే కలుస్తారు అతని పార్టీయే కదా అంతా ఒకటే పార్టీ ఏదైనా ప్రతిపక్షం ఏ విజయసాయిరెడ్డిను నిమ్మగడ్డ కలిస్తే అప్పుడు అది పెద్ద న్యూస్ అవుతుంది లేదా గవర్నమెంట్లో ముఖ్యమైనటువంటి వాడు ఎవరైనా వెళ్ళి కలిస్తే అప్పుడు న్యూస్ అవుతుంది ఇద్దరు కలిసే ఉన్నారు కదా కాగినేని ఆయన కలిసే ఉన్నారు రఘురామకృష్ణరాజుది వేరు అది పార్టీ అంతర్గత వ్యవహారం రఘురామకృష్ణరాజు నాకు ఫ్రెండ్ కాబట్టి నేను ఆయన గురించి ఏం చెప్పలేను కానీ ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి రాజశేఖర రెడ్డి మీద రోజుకో దస్తా వచ్చేవి కంప్లైంట్లు ఏసీసీ నేను వర్కింగ్ కమిటీలో ఉండేవాడిని అప్పుడు రోజుకో దస్తా వచ్చేవి ఏమంటే ఇప్పుడు ఇవన్నీ కూడా సెట్ చేసుకెళ్ళటం అనేది పార్టీ నాయకత్వం యొక్క సమర్థత నేను ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నా ప్రభుత్వం నడపటం అనేది ఎవడన్నా మనలో ఎవడు సీఎం అయినా నడపచ్చు పార్టీ నడపటం అనేది చాలా కష్టం ప్రభుత్వం నడపడానికి పెద్ద యంత్రాంగం ఉంది అంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు రూల్స్ ఒక 500 మంది అడ్వకేట్స్ మన స్టాండింగ్ కౌన్సిల్స్ ఇంత పెద్ద సరంజామాతోటి నడుస్తుంది ప్రభుత్వం పార్టీ అందులో ప్రాంతీయ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరితో ఉన్న పొరపాటును పొదమించేసాడనుకో రేపు నుంచి వాడు ఆ పెడ అమ్మేయడం ఒకసారి ఎవరినైనా చిరాగ్గా ఉండి అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళే దాంట్లో అని చెప్పేసి లోపల పగిస్తాడు అనుకో పోయింది వీడు గాలి తీశారండి చూసాను మేము అందరం చూస్తున్నాం కదండి నమస్కారం పెడితే మొహం కూడా తప్పకుండా పరిగెత్తిపోయాడు ఏమో ఆయన టాయిలెట్ అర్జెంటే పోయాడేమో పార్టీ నడపడం చిన్న విషయం కాదు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ వీళ్ళందరూ నాతో ఉంటారనుకుంటున్నాడేమో చూస్తున్నాం కదా టీవీలో నిన్నటిదాకా బండ బూతులు తిట్టినోడు ఈవేళ పొగుడతారు ఈవేళ బండ బూతులు తిట్టినోడు రేపు పొగుడతాడు బైపాస్ ఏమంటారంటే ఆ పార్టీకి అప్పుడు అలా రాసిచ్చారండి ఇప్పుడు ఈ పార్టీ ఇలా రాసిచ్చారండి ఎవడో రాసివ్వడం నేను చాలాసార్లు నా పార్టీ తరఫున వెళ్ళాను ఎవడో రాసివ్వడం పైవాడికి ఏది ఆనందం కలిగిస్తుందో అదే చెప్తాం అంతే తూకం కరెక్ట్గా ఉండేలాగా మాట్లాడతాం ఏది భగవద్గీతలో ప్రతి శ్లోకం ఎప్పుడూ అందరికీ వర్తిస్తుంది క్రోధోద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశో ప్రణశ్యతి
ఏదైనా సరే మనల్ని అలా సమూహితపరిచి అది మంచి గుణమని చెడ్డ గుణమని సమూహితపరిచి దాంట్లో మనం గాని లీనమైపోయామా కోరిక పెరుగుతుంది ఆ కోరిక పెరగడం తోటి ఆశ పుడుతుంది ఆ ఆశ తోటే మనకు ఉన్నటువంటి మొత్తం ఇంద్రియాలు ఇంద్రియాలు అన్ని చచ్చిపోతాయి అది టాప్ ప్రయారిటీలోకి వచ్చేస్తుంది స్మృతి అంతా పోతుంది అంటే నువ్వేంటి నీ ఆలోచన ఏంటి మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి అన్నీ పోతాయి స్మృతి భ్రంశా బుద్ధినాశో బుద్ధినాశం ఇంకా అక్కడి నుంచి సర్వం నాశనమే ఇది అది ఓన్లీ ఎవరికో కాదు ఇది ప్రతి ఒక్కడికి వర్తిస్తుంది మనం ఏంటి అన్నది మనం ఎప్పుడు కూడా మనసులో దాడుతూ ఉండాలి అది నిన్ను చూడగానే నీ మీద కోపంలో అది మర్చిపోయామనుకో నువ్వు ఎంత నష్టపోతావో తెలియదు కానీ నేను మాత్రం టోటల్గా నష్టపోతాను చాలా చాలా విపత్కరమైన పరిస్థితి ఉంది రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచం కాదు చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలి అన్నిటికన్నా టాప్ మోస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వాల్సింది ఏంటంటే మనం బతికుండాలి అప్పటికి మనం లేకపోతే ప్రపంచమే లేదు కదా మనం బతికుండాలంటే ఏం చేయాలో చెప్తున్నారు దీనికి ఏం మందు లేదురా అబ్బాయి దూరంగా ఉండు మాస్క్ వేసుకో ఇంటికి వెళ్ళి చేతులు కడుక్కుని స్నానం చేయి వీలైతే వేడి నీళ్ళు స్నానం చేయి ఎప్పటికప్పుడు ఆ కరోనా దగ్గర రాకుండా చేయి అని చెప్పి చెప్తున్నారు ఫాలో అవుతాం అయినా నిన్న పేపర్లో చూసినట్టున్నాను మన సౌత్ ఇండియాలోనే రాయవెల్లూరు తర్వాత అంత ఓల్డ్ అండ్ అంత పాపులర్ హాస్పిటల్ విజయ హాస్పిటల్ ఆ బిఎన్ రెడ్డి గారిది అదే చందమామ విజయ మూవీస్ ఎంత పెద్ద హాస్పిటల్ ఎంత అక్కడికి వెళ్ళి శవాన్ని బయటకెళ్తే ప్రాణాలతో బయటకు వస్తాడనేటువంటి లెవెల్లో ఉండే హాస్పిటల్ ఆ హాస్పిటల్ డైరెక్టరే 43 ఏళ్ళవాడు కొన్ని పెద్ద ముసలాడు కాదు 43 ఏళ్ళవాడు చచ్చిపోయి కరోనా వచ్చి సో డెత్ అనేది మన కంట్రోల్లో ఉన్నది కాదు కరోనా అనేది మాత్రం మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు ఓకే ఫాలో అవుదాం పెద్ద కష్టమైన రూల్స్ కూడా ఏం కాదు ఇవి చాలా సులువైన రూల్స్ ఆ రూల్స్ ఫాలో అయితే బాగుంటుంది ఆ రూల్స్ ఫాలో అవడంలో భాగంగానే ముఖ్యులు అందరూ కలెక్టర్లు ఎస్పీలు ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చేటువంటి రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఇలా వేసుకుంటూ ఉండండి మాట్లాడాలంటే మీరు తీసామన్నారు తీసి వాసేపు మాట్లాడతాం మళ్ళీ వేసుకోవాలి ఇది చేయండి ఇది చేస్తేనే చాలా మటుకు ఆగిపోతుందని చెప్తున్నారు అంటే నేను కరోనా అని కాదు నా దగ్గర నాకు ఒక దురలవాటు ఉంది నేను గవర్నమెంట్ నేను ఎంపీగా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు కూడా నా దగ్గర ఏదో కాగితం ఉంటే తప్ప నేను మాట్లాడను మీకు అందరికీ బాగా తెలుసు ఏదో ఒక ఆధారం లేకుండా నేను మాట్లాడను ఈవేళ ఆధారాలు తీసుకోవడానికి 4 నెలల నుంచి ఏమీ లేదు అసలు ఇప్పుడు కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగాను కాబట్టి అడిగాను రా అని చెప్తున్నా ఖచ్చితంగా దాని మీద వస్తుంది రైట్ టు ఇన్ఫర్మేషన్ తప్పించుకోలేరు 10 రోజులు 15 రోజుల్లో వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పిలిచి చెప్తాను కానీ కరోనా తీవ్రంగా ఉంటే మాత్రం పెట్టను ఇవాళ కూడా రేపు నుంచి క్లోజ్ మళ్ళీ లాక్డౌన్ అన్న సంగతి నాకు 2 రోజులు ముందే తెలుసుంటే ఇవాళ కూడా పెట్టకపోదు నాకు లాస్ట్ మినిట్లో ఇది తెలిసిన తర్వాత నేను బాబీని అడిగితే బాబీ అన్నాడు ఎన్నిసార్లు అండి ఇలాగా దూరంగా కూర్చుంటారు 6 అడుగులకు వేసేస్తాను అని ఏదో చెప్పాడు అప్పుడే నాకు ఆలోచన రావాల్సి ఉంటుంది 6 అడుగులు ఎక్కడ సరిపోతుంది సరిపోదు కానీ నాకు కూడా కొంచెం సరదాగా మీతో మాట్లాడాలి అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి మీరంతా వనరబుల్ ఏంటి ఏమో ఏదో ఇది ఇచ్చారు ఏదో ఫండ్ ఇచ్చారని చెప్పినట్టు ఖచ్చితంగా పెట్టాలండి అదే మీరు పోలీసు హెల్త్ ఎంత వల్నరబుల్లో మీరు కూడా అంతే వల్నరబుల్ డెఫినెట్గా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను వెంటనే జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు మా అంటే 5,000 ఉంటారా 10,000 మంది ఉంటారు జర్నలిస్టులు వీళ్ళకి ఏదో ఈ కరోనా అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక సౌకర్యం ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా చేయాలి చేశారేమో అనుకున్నా ఎక్కడ చదివినట్టు గుర్తు నాకు ఇన్సూరెన్స్ కూడా లేదా ఇమ్మీడియట్గా కట్టాలండి మనోజ్ తెలంగాణలో మనోజ్ చనిపోయాడని చెప్తారు ఈ నేపథ్యంలో ఉన్నా ఖచ్చితంగా వెంటనే చేయాలి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా
ప్రభుత్వంలో వాళ్ళతో కూడా చెప్తా. అయిపోయినా?